नमस्ते वेलकम टू रुद्र स्टूडियो ने नागेश मन तो चूडा की चला चिगा करेक्ट वोटर ईडी लेते आये दर नालेजु इवर की प्रति आश्चर्यपरचेला अभी एलुकदा इन प्रसंट मन तो पर्सन वे रिचित आशा कमल सारी तम वेलकम चाहे नमस्ते ब्रो नमस्ते भारत पेर मार्स्तुन्नारु दानि वल्ल लाभालु नष्टालु ఫస్ట్ ఇండియా నుంచి భారత్ గా పేరు మార్చడం అనేది ఏం లేదు అంటే కాన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళకి తెలుస్తది అంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉందో రాజ్యాంగం మీద అంబేద్కర్ రాసిన ఆ టెక్స్ట్ మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళందరికీ తెలుసు మన రాజ్యాంగంలోనే ఇండియా విచ్ ఇస్ భారత్ ఇండియా దట్ ఇస్ భారత్ అని ఆల్రెడీ మన రాజ్యాంగంలో రాసింది దాంట్లో మార్చేది ఏం లేదు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఏంటి ఇండియా ప్లేస్ లో భారత్ యూస్ చేసినా అది ఒక ప్రాబ్లమే కాదు అసలు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లోనే చెప్పినారు ఏమని ఇండియా దట్ ఇస్ భారత్ ఇండియా అంటేనే భారత్ భారత్ పేరు యూస్ చేసినా ఇండియా పేరు యూస్ చేసినా అది పెద్ద డిఫరెన్స్ కాదు కాబట్టి ఇండియా నుంచి భారత్ కి చేంజ్ చేసే ఛాన్సే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇండియా అంటేనే అర్థము భారత్ అని అది మన ఫస్ట్ ఆర్టికల్ లోనే రాసుంది ఇప్పుడు ఎవరో నోరు తిరగక ఇండియా అని పెట్టారు దాన్ని ఖచ్చితంగా భారత్ లాగా మార్చాలని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు కదా అట్లేం లేదు నోరు తిరగక అని కాదు కానీ అందరికీ తెలిసినదే అంటే ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే ఫ్యాక్షన్ ఎవరైతే మార్చాలని చేస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇండియా అనేది ఒక కొలనైజ్డ్ అంటే బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసే నేము మనం దాన్ని యూజ్ చేయొద్దు అన్నది వాళ్ళ పర్సెప్షన్ కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు కానీ ఇండస్ అసలు ఇండియా అనే పేరు ఇండస్ నది మీద నుంచి వచ్చింది ఇండస్ నది పేరుగా ఇండియా అనే పేరు వచ్చింది కాబట్టి ఇది ఎప్పుడో మనం ఏంటి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎంత 300 సంవత్సరాలే అవుతుంది 300-400 సంవత్సరాల ముందే ఫారినర్స్ ఎవరైతే యూరోపియన్స్ వచ్చి రావడం స్టార్ట్ అయింది అంతకంటే ముందు 3000 సంవత్సరాల క్రితమే మనకి ఇండియా అనే పేరుంది కాబట్టి అదేదో బ్రిటిష్ వాళ్ళ పేరు కాదు ఇది ముందు నుంచే చరిత్రలో ఉన్నది మీరు ఎవరికైనా కావాలంటే మనం చరిత్ర చదవాలంతే తెలుసుకున్న ఒక సబ్జెక్ట్ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇలా అంటున్నావు తెలవని వాళ్ళు ఏమంటున్నారంటే అది బ్రిటిష్ వాళ్ళు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు అని కొంతమంది ఏమో మాకు ఇండియా భారత్ అనే దానికన్నా ఇండియా అనేది కొంచెం చదవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి పెట్టారని చెప్పేసి అంటున్నారు అది అవాస్తవం అంటారా ఏ అట్లేం లేదు అంటే భారత్ ఇండియా అది ఏం లేదు ఎందుకంటే అదొక ఇంపార్టెన్స్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇండియా అనే పేరు పెట్టడం వెనుకల మొహమ్మద్ జిన్నా తెలుసు కదా జిన్నా తెలుసు కదా పాకిస్తాన్ కావాలని కొట్లాడిన ఆయన అక్కడికి వెళ్ళినాక ప్రైమ్ మినిస్టర్ కూడా అయినాడు జిన్నా ఏమన్నాడు అంటే ఇండియా అనే పేరు హిందుస్థాన్కి ఉండొద్దు ఇండియా అనే పేరు ఉంటే పాకిస్తాన్కి ఉండాలి లేకపోతే అసలు ఉండొద్దు అని అన్నాడు ఎందుకంటే మనది ఏమని ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా అని ఉండే మనకి పేరు మన ఇండియా పేరు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినారో ఆ ఏరియాని ఈస్ట్ ఇండియా అని అంటుండే కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే చిన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకవేళ వీళ్ళు కనుక ఇండియా అనే పేరుని తీసుకుంటే ఈ బ్రిటిష్ వాళ్ళ రిసోర్సెస్ అన్ని వీళ్ళే ఆక్యుపై చేసుకుంటారు అన్నట్టు వాళ్ళ ఆర్గ్యుమెంట్ కాబట్టి మనకు కూడా చాలా బెనిఫిట్ వచ్చింది యాక్చువల్లీ ఇండియా అనే పేరుని తీసుకోవడం వెనకాల అది కూడా చాలా మంది ఏంటి పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తున్నారు అప్పుడున్న సోషల్ రిఫార్మర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి మనకు చాలా బెనిఫిట్స్ కూడా వచ్చినాయి ఇండియా అనే పేరుని ఉంచడం వల్ల ప్లస్ కాబట్టి అందుకనే భారత్ని కూడా మన కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేస్తున్నారు ఇండియా అంటేనే భారత్ ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్లు భారత్ అని పేరు మారిస్తే ఇప్పుడు ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడతారంట అంటే ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు చేంజ్ చేయాల్సి వస్తుందంట అన్న అసలు పేరు మార్చేదే లేదు ఆల్రెడీ పేరు ఇండియా అంటేనే భారత్ మనం ఒక్కసారి కాన్స్టిట్యూషన్ తీసుకోవాలి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ చదవాలి ఆర్టికల్లో ఏమని ఉంటుంది ఇండియా దట్ ఈస్ భారత్ అంటే ఇండియా అంటేనే భారత్ అని రాస్తుంది అదంతా ఒక ప్రోపగాండా అని చేస్తున్నారు భారత్ అయినా యూజ్ చేయొచ్చు ఇండియా అయినా యూజ్ చేయొచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు ఇండియా అని ఒక ఫ్యాక్షన్ వాడింది వీళ్ళు ఏం చేస్తున్నారు భారత్ అనేది వాడుతున్నారు దాంట్లో పేరు చేంజ్ చేసేది ఏం లేదు ఇప్పుడు ఇండియా ప్లేస్లో హిందుస్థాన్కి మారుస్తామంటే అప్పుడు ప్రాబ్లం కానీ భారత్ అనేది ఆల్రెడీ రాజ్యాంగంలో రాస్తుంది దాంట్లో ఏం ప్రాబ్లమే లేదు
సో అది విషయం. దేనివల్ల ఆలోచన, దానివల్ల అసలు జరిగే నష్టం ఏమి లేదు, ఎందుకంటే ఇండియా అంటేనే భారత్, దాంట్లో జరిగే నష్టం ఏమి లేదు. సరే ఇప్పుడు మరి ఎందుకు మరి ఆలోచన ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు అట్లా పెడుతున్నారు అంటే ఏం చెప్తాం? అది ఆ ఆలోచన ఎందుకు తీసుకొస్తున్నారు అదే చెప్పినా కదా. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇండియా అనే నియమ ఇండియా అనే టర్మ్ అనేది ఒక ఏంటి బ్రిటిషర్స్ తీసుకొచ్చిన నియమం అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం చేసుకోవాలి. వాళ్ళు పిచ్చోళ్ళు అంటావా లేదా నువ్వు తెలియగలడు అంటావా? లేదు, నేను ఎప్పుడైనా ఒకరిని పిచ్చోళ్ళు అనే స్థాయి కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఎవరిని అట్లా అనే స్థాయి కాదు నాది. నేను ఒక విద్యార్థిని, నాకు తెలిసిన విషయాల ప్రకారం నేను అది చెప్తున్నా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు మాత్రం తెలియదు. కానీ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇండియా అనేది ముందు నుంచే ఉంది. వేల సంవత్సరాలు 3000 2000 సంవత్సరాల ముందు నుంచే మనకి ఇండియా అనే పేరు ఉంది. కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక ఏంటి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు కాదు కాబట్టి కంటిన్యూ చేస్తే చేయండి, లేకపోతే భారత్ అనే నేమ్ యూజ్ చేస్తే చేయండి. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇండియా భారత్ అని పేర్లు మారిస్తే దేశం మారదు, దేశంలో ఉన్న పరిస్థితులు మారదు. కాబట్టి మనము ఆన్ గ్రౌండ్ యాక్షన్ల గురించి ఎక్కువ ఆలోచించాలి. డిస్కషన్ ఇండియా భారత్ మీద చేయొద్దు, డిస్కషన్ ఈ దేశంలో ఉన్న ప్రాబ్లంల మీద చేయాలి, ఆకలితో సస్తున్న హంగర్ ఇండెక్స్ మీద చేయాలి, ఇంకా వేరే వేరే విషయాల మీద చేయాలి ఆలోచన. మనము మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనము ఇండియా దట్ ఈస్ భారత్ అనే ఈ డిస్కషన్ గురించి చేస్తున్నామంటే ఒక ఫ్యాక్షన్ మనల్ని పేరు మీద కొట్లాట చేపిస్తుంది, కానీ ఉన్న ప్రాబ్లమ్స్ మీద కొట్లాట చేయనియట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో నువ్వు కొట్లాడుతున్నావు మరి ఉన్న ప్రాబ్లమ్స్ మీద? నేను కొట్లాడుతున్నా కాబట్టి కదా ఇంత కాన్ఫిడెంట్ గా. నీకు కొట్లాడే అర్హత ఉందంట? కొట్లాడే అర్హత ఉందని మీరు ఎట్లా అంటారు? అర్హత చక్కగా ఓటక్కే లేదు, ఓటక్ ఉందా నీకు? ఓటు హక్కు లేకపోతే ఏంటి నాకు? నా కాన్స్టిట్యూషన్నే చెప్తుంది ఇండియాలో పుట్టిన ప్రతి వాడు భారతీయుడే, వాడికి ప్రతి హక్కు ఉండాలని కాన్స్టిట్యూషన్ నన్ను ఒక సిటిజన్గా పరిగణిస్తున్నప్పుడు, కాన్స్టిట్యూషన్ నన్ను ఒక నాగరికుడుగా పరిగణిస్తున్నప్పుడు మీరెవరు చెప్తారు నాకు? కనీసం ఒక అర్హత అనేది ఉండాలి కదా. నన్ను ఇప్పుడు ఓటు హక్కు అనేది వేరే విషయం. విద్యార్థి అంటా నేను పౌరుడినే అంటున్నా. కావాలంటే కాన్స్టిట్యూషన్ చదవండి, రాజ్యాంగం చదవండి. ప్రతి ఒక్కడు ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ఇక్కడి పౌరుడే. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు రాజ్యాంగం ఎప్పుడు వీడు చిన్నోడు పెద్దోడు, వీడు అమ్మాయి వీడు అబ్బాయి, లేకపోతే వీడు ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అనే డిస్క్రిమినేషన్ చేయదు. రాజ్యాంగం ఇక్కడ పుట్టిన ప్రతి వాడికి హక్కుని కల్పిస్తుంది. కాబట్టి నేను కూడా ఎవరికైతే ఇప్పుడు ముసలోడికైనా నాకైనా సేమ్ హక్కులు ఉన్నాయి. ఓట్ అనేది ఒక చిన్న, అది ఒక డిఫరెంట్ విషయము. ఓట్ అనేది ప్రతి ఒక్కటి కాదు, ఓటు హక్కు ఉండడం అనేది ప్రతి ఒక్కటి కాదు. ఇక్కడ పుట్టిన కాబట్టి ఇక్కడి నేల గురించి మాట్లాడే హక్కు ఉంది. ఎందుకంటే నేను కూడా ట్యాక్సులు కడుతున్నా. నేను కూడా ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు, నేను ఇప్పుడు 18 ఇయర్స్ అవుతుంది నాకు వచ్చి, నేను పుట్టినప్పుడు ఈ ఇండియా మీద ఆ ఏజ్డ్ పర్సన్కి ఎంతైతే హక్కులు ఉన్నాయో అంత హక్కులు నాకు కూడా ఉన్నాయి. ఎందుకు డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తాం మనం ఏజ్ గురించి? 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటు హక్కు ఎందుకు పెట్టారు? అదే ఏజ్, ఓటు అనేది ఒక డిఫరెంట్ విషయం అన్న. ఓటు అనేది ఎందుకంటే 18 ఇయర్స్ నువ్వు గవర్నమెంట్లో అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ జరిగే ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి నువ్వు డైరెక్ట్గా గవర్నమెంట్ నువ్వు ప్రశ్నించినప్పుడు నీకంటూ ఉన్న అర్హత ఏంది? నీకు చక్కగా ఓటు హక్కు లేదు, 18 సంవత్సరాలు కూడా లేవు నీకు. నువ్వు ఎట్లా అంటే ఏ ఉద్దేశంతో నువ్వు ప్రశ్నిద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ విషయము, ప్రశ్నించడానికి అర్హత అనేది ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది ఎవరి కోసం? గవర్నమెంట్ అంటే ప్రజల కోసం పనిచేసే ఒక బాడీ. గవర్నమెంట్ అంటే ప్రజలు. మన భారత రాజ్యాంగం ఏమంటుంది? ప్రజలంటే ఎవరు? ఇక్కడ ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ప్రజలు. కాబట్టి నేను కూడా ప్రజల్లో ఒకడిని. రాజ్యాంగం ఎప్పుడైనా వీడు చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు, ఓటు హక్కు కంటే తక్కువ ఉన్న వాళ్ళు, ఓటు హక్కు లేని వాళ్ళు ప్రజలు కాదు అని అన్నదా? మనం ఎప్పుడైనా గవర్నమెంట్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ని ప్రశ్నించే హక్కు ఎవరి దగ్గర ఉంది? అక్కడి ప్రజల దగ్గర ఉంది. నేను కూడా ప్రజల్ని. ఇప్పుడు జనాభా లెక్కల్లో నా పేరు లేదా? ఉంది కదా. మరి నాకు ఆ హక్కు లేదా? ఇక్కడి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది. కాబట్టి నేను ఇక్కడున్న నాగరికుడిని, ఇక్కడున్న ప్రజల్ని కాబట్టి నేను కంపల్సరీ ప్రశ్నిస్తా. ఇంకా ఎన్ని రకాల మీద నువ్వు ప్రశ్నించాలనుకుంటున్నావు? ఇంకా ఎన్ని రకాల మీద అంటే ముందు నేను ఇప్పటి వరకు నా గలమెత్తిందంటే ఇంపార్టెంట్గా ఒక మేజర్గా ఎన్వైరన్మెంట్ గురించి, పర్యావరణం గురించే మేజర్గా నేను గలమెత్తడం జరిగింది. చాలా వివిధ విషయాల్లో నేను మాట్లాడడం జరిగింది. ఇంకా అది కాకుండా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ముందు ఎన్విరాన్మెంట్లో వచ్చిన చేంజెస్ గురించి నువ్వు ఏం పోరాటాలు చేస్తున్నావు, ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నావు? ఓకే, ముందు మనము ఎన్వైరన్మెంట్లో వచ్చిన చేంజెస్ అని అంటున్నాం కదా. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే అరే పర్యావరణం అసలు మాట్లాడాల్సిన విషయమా? ఏదో బుక్కులలో ఎడుతు బొమ్మ గీసేసి సేవ్ నేచర్ అని కింద రాసేస్తే సరిపోతుంది కదా. మరి దాని గురించి ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అన్న,
క్లైమేట్ చేంజ్ అని అంటారన్న. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పు. ఈ వాతావరణంలో మార్పు మనం చేస్తున్న కార్బన్ ఎమిషన్ వల్ల జరుగుతుంది. కార్బన్ ఎమిషన్ అంటే మనము పొగని గాల్లో కుదరడం వల్ల ఈ వాతావరణంలో మార్పు వస్తుంది. ఇది మనం చేసే పెద్ద పెద్ద ఇండస్ట్రీల వల్లనో, లేకపోతే మనం యూజ్ చేసే వెహికల్స్ వల్లనో, లేకపోతే చాలా విషయాల వల్ల మనం వాతావరణంలో ఈ కార్బన్ అయితే వదులుతున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే అన్న, ఇప్పుడు సన్ ఏదైతే సూర్యుడు ఉన్నాడో, సూర్యుడు నుంచి వచ్చే ఏదైతే రేస్ ఉన్నాయో, సన్ రేస్ ఉన్నాయో, ఆ సన్ రేస్ అన్ని వచ్చి మన భూమి మీద పడడం వల్ల హీట్ అనేది ట్రాప్ అయిపోతుంది, వేడి అనేది ట్రాప్ అయిపోతుంది. టెంపరేచర్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతుంది. ఎంత పెరుగుతుందంటే, లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయరే ఫిబ్రవరిలో హాటెస్ట్ మంత్ ఫిబ్రవరి. మొత్తం భూమి మీద ఇప్పటి వరకు లేని టెంపరేచర్ ఫిబ్రవరి మంత్లో ఈ సంవత్సరం రికార్డ్ అయింది. వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది. అంటే టెంపరేచర్ పెరుగుతున్నది అనేది క్లియర్. మీరు ఎక్కడైనా చూసుకోండి, మీరు న్యూస్ ఓపెన్ చేయండి, అక్కడ వాడు ఇదే మాట మాట్లాడతాడు, ఫిబ్రవరి రికార్డ్ బ్రేకింగ్ అని, జూన్ రికార్డ్ బ్రేకింగ్ అని. అంటే ప్రతి నెల రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచర్స్ రికార్డ్. ఓకే, రికార్డ్ బ్రేకింగ్ అవుతుంది కదా, 18 సంవత్సరాలు కూడా రిచితో ఏం చేయగలడు? 18 సంవత్సరాలు రుచితో ఇవ్వగలుగుతాడో కంటే ముందు మీరు ఏం అడగాలంటే, అసలు టెంపరేచర్ పెరిగితే రుచితికి ఏం నష్టం జరుగుతున్నదో అడగాలి. ఫస్ట్ టెంపరేచర్ పెరుగుకుంటా పోతే నష్టపోయేది నేను. నేను అంటే ఎవరిక్కడ? నేను అంటే యువతంతా, నేను అంటే రాబోయే తరాలంతా. రాబోయే తరాలు ఎట్లా నష్టపోతారు రా అంటే, ఇప్పుడు మన సముద్రాలు ఉన్నాయి, టెంపరేచర్ పెరుగుకుంటూ పోతే ఎక్కడెక్కడైతే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ ఉన్నాయో, హిమాలయాస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సౌత్ పోల్ నార్త్ పోల్ ఉందో, అక్కడున్న ఐస్ అంతా మెల్ట్ అవుతుంది. అక్కడున్న ఐస్ అంతా మెల్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? సముద్ర ఉపరితలం పెరుగుతుంది, సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. సీ లెవెల్ అనేది రైజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మన విశాఖపట్నం మునుగుతుంది, మన ముంబై మునుగుతుంది, మన కేరళ మునుగుతుంది, మన కర్ణాటక మునుగుతుంది, మొత్తం భారతదేశంలో ఉన్న కోస్టల్ ఏరియా అంతా మునుగుతుంది. మునిగినప్పుడు అక్కడున్న యువతరం, ఇప్పుడు జరిగే పరిణామాల గురించే నేను మాట్లాడుతున్నా. ఇంకొక 10 సంవత్సరాలలో కోస్టల్ ఏరియా అంతా మెల్లమెల్లగా మునుగుతుంది. మరి ఇంకొక 30 సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళు ఎవరు? ఈ భూమి మీద రాబోయే తరాలు ఉండే వాళ్ళు ఎవరు? ఈ రుచితుంటారు అప్పుడు, ఈ రుచితో పాటు పనిచేస్తున్న టీమ్మేట్స్ ఉంటారు, ఈ రుచితో పాటు ఉన్న యువతంతా ఉంటారు. మరి ఆ యువతకి రక్షణనే లేదు కదా వాళ్ళ భవిష్యత్తు గురించి. కాబట్టి నేను మాట్లాడుతున్నా, రక్షణ ఉండాలంటే ఏం చేయాలంటారు ప్రజలు? రక్షణ ఉండాలంటే ముందు ఈ కార్బన్ ఎమిషన్లు చేస్తున్న ఇండస్ట్రీలన్నీ మెటికేట్ చేయాలి. ఆ కార్బన్ ఎమిషన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి మనము. ఆ కార్బన్ ఎమిషన్ గురించి మన రాజకీయ నేతలందరూ ఏమంటారు? నెట్ జీరో బై 2070 అని అన్నారు. డెవలప్మెంట్ వద్దంటూ, డెవలప్మెంట్ వద్దని అన్నట్లే. ఇక్కడ చూడండి అన్న, డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ ఐ డోంట్ వాంట్ ఇట్. నా ఫ్యూచర్ మీద డెవలప్మెంట్ చేస్తా, నీ భవిష్యత్తుని నాశనం చేసి డెవలప్మెంట్ చేస్తా అంటే బరాబర్ వద్దు నాకు. నాకు ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, మీ ఇంటి నిన్ను చంపేసి రోడ్. మాటలు ప్రజలు వింటారా? నా మాటలు ప్రజలు వింటారా అంటే ఎందుకే నాలా విన్నా వినకపోయినా నేను చెప్పేది ఒకటే అన్న, నా గలం ఒకటే. ప్రజలు విన్నా, నన్ను కొట్టినా, నన్ను ఏం చేసినా నా గలం. ఈ మాటలు ప్రజలు ఎందుకు వినాలి? నా మాటలు ప్రజలు ఎందుకు వినాలి అనేది నేను ఆల్రెడీ చెప్పిన, భవిష్యత్తు నాశనం చేస్తున్నారు, భవిష్యత్తు నాశనం కాబోతుంది, కాబట్టి మనం అందరం మాట్లాడాలి. దానికి సంబంధించిన డేటా అంతా సైంటిస్టులు అందజేస్తున్నారు, దానికి సంబంధించి నేను ఒక ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా, మరి నాతో పాటు రండి అని నేను అంటున్నా. అట్లా అన్నప్పుడు ఎందుకు నాతో ప్రజల్లో? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రుచిత్ ఇప్పుడు వరకు ప్రజల్లో అవగాహన కల్పించండి, దీని వల్ల దాని గురించి కూడా చెప్తా. నీ వయసు 18, నువ్వు ఒక డిగ్రీ స్టూడెంట్వి, నీ చదువు సాధన అంతా పక్కన పెట్టి నువ్వు ఇట్లా సేవ్ నేచర్ అని చెప్పి తిరిగితే నిన్ను పట్టించుకుంటురా? సో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న, ఇక్కడ సేవ్ నేచరు ప్లస్ నువ్వు 18 అని అంటున్నావు, ఇంకా నీకు ఆశ్చర్యం వేస్తుందేమో, నేను పర్యావరణం గురించి ఆన్ రోడ్ అంటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేసింది నాకు 15 ఉన్నప్పటి నుంచి. నేను ఏదో ఇప్పుడు 18 ఉన్నప్పటి నుంచి అని కాదు, నేను 15 ఉన్నప్పటి నుంచే ఇట్లాంటి విషయాల మీద అవగాహన కల్పించడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ విషయం ఏంటంటే, మా ఈ ఎన్జిఓ, నేను ఏదైతే క్లైమేట్ ఫ్రంట్ అనే ఎన్జిఓ ఉందో, ఈ క్లైమేట్ ఫ్రంట్ అనే ఎన్జిఓ ద్వారా మేము రకరకాల అడవులను రక్షించడానికి పనిచేస్తాం. అడవులను ఎందుకు రక్ష? ఇప్పుడు గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకుని హరితహారం అని చెప్పేసి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనేది పెడుతుంది కదా, మొక్కలు కూడా నాటుతుంది కదా, మరి ప్రత్యేకంగా రుచిత్ ఏం చేస్తుండ అనేది నాకు కావాలి. ప్రత్యేకంగా రుచిత్ ఏం చేస్తుండో చెప్తా విను. ఫస్ట్ అడవులను రక్షించడానికి మేము చాలా ప్రాజెక్ట్స్ చేసినామన్న. చాలా ప్రాజెక్ట్స్ అంటే క్యాంపెయిన్, ఒక ఉద్యమం లాంటిది నేను చేసినాం ఆన్లైన్ లెవెల్లో. ఉద్యమం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ముంబైలో ఆర్ఏ ఫారెస్ట్ అని ఒకటి ఉంది, ఆడ 30,000 చెట్లని గవర్నమెంట్ నరికేస్తుంది.
నరికేద్దామని ఒక ప్లాన్ వచ్చింది. ఆ 30,000 చెట్లను నరకొద్దని చెప్పేసి దేశవ్యాప్తంగా స్ట్రైక్లు చేపించినాం. ఒక 30 సిటీలలో స్ట్రైక్లు చేపించినాం మన తెలంగాణలోనే. అంటే రుచితో కూడా చేసిండ స్ట్రైక్ చేపించినమ్మా అన్న నేను ఆడ మా టీం ఎంత మంది అనేది అది పెరుగుతూ ఉంటది, సంవత్సరం సంవత్సరం కి పెరుగుతూ ఉంటది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. సో అట్లా జరుగుతూ ఉంటది. ప్రెసెంట్ ఎంత మంది? ప్రెసెంట్ మా దగ్గర ఒక 30 మంది హైదరాబాద్ లో ఉన్నారు. ఇంకో ఒక 30 మంది కలిసి ఏం చేయగలుగుతారు? ఒక 30 మంది కలిసి ఏం చేయగలరు? ఇంత పెద్ద దేశంలో ఒక 30 మంది నీలాగ స్టూడెంట్స్ ఏ కదా. ఇంత పెద్ద దేశంలో నీలాంటి 18-20 సంవత్సరాలు ఉన్న స్టూడెంట్స్ ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ముందు విషయం ఏంటంటే, మీకు భగత్ సింగ్ తెలుసా? తెలుసు. భగత్ సింగ్ తెలుసు కదా. భగత్ సింగ్ షహీద్ అయిండు తెలుసా? భగత్ సింగ్ షహీద్ అయినప్పుడు భగత్ సింగ్ తో పాటు వేరే వాళ్ళు కూడా షహీద్ అయినారు. కానీ భగత్ సింగ్ చనిపోయినాక గలం ఎంత గట్టిగా గర్జించింది, మొత్తం భారతదేశంలో ఏ ఎనర్జీ వచ్చింది. ముందు మీరు ఒక పర్సెప్షన్ ని తీసేయాలన్నా, ఒక్కడు ఏం చేయగలుగుతాడు అనేది అది తీసి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్కలే చాలా రచ్చ చేసినారు, ఒక్కలే చాలా మార్పుని చేసినారు. అంబేద్కర్ ని చూడండి మీరు. అంటే నువ్వు మార్పు తీసుకొస్తావు, నేను ఒక్కనే నిలబడతా, నా ఇన్స్పిరేషన్ భగత్ సింగ్ అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ వాళ్ళ అధికారులు కానీ వాళ్ళంతా పిచ్చోళ్ళు అంటున్నావు డైరెక్ట్. నేను ఇప్పుడు అన్న పిచ్చోళ్ళు అని నేను అనట్లే, నేను ఏం లేదు, సైన్స్ ని చూపిస్తాను. అంటే వాళ్ళు పని చేస్తలేరంట? పని చేస్తలేరు అని కూడా అనట్లే. పిచ్చోళ్ళు కాదన్న, పని మరి పని చేస్తలేరంట వాళ్ళు. నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళ బాధ్యత లేదంట. సైంటిఫిక్ డేటా అని తీసుకొచ్చినా నేను. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఫ్యూచర్ నాశనం అవుతుంది. ఈ ఫ్యూచర్ నాశనం అవుతుంది అంటే ప్రీవియస్ గున్న గవర్నమెంట్ లన్నీ ఏం చేసినాయి? అది గవర్నమెంట్ చూసుకుంటది కదా, గవర్నమెంట్ చూసుకోను అని చెప్పి వదిలేసిందా? నువ్వు చూసుకోవడం చేస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ లో ఫ్లడ్స్ రావడం వల్ల, వరదలు రావడం వల్ల 48 మంది చనిపోవడానికి కారణం ఏంది? 48 మంది క్లైమేట్ చేంజ్ వల్ల చనిపోయినారంటే ఎవరి 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 వల్ల చనిపోయినారు, ఎవరు పట్టించుకోకపోతే చనిపోయినారు, అది చెప్పాలి మీరు ఫస్ట్. అది విషయం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల, అదే పట్టించుకోకపోవడం వల్లనే, క్లియర్ గా చెప్తున్నా కదా, పట్టించుకోకపోవడం వల్లనే మా ఫ్యూచర్ ని దెబ్బ తీస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ తెలుసా మీకు, ఐక్యరాజ్య సమితి జనరలే, అటార్నీ జనరలే ఆయన ఏమంటున్నాడు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల అందరు చనిపోతారు, మీ ఫ్యూచర్ నాశనం అవుతుంది అని ఆయననే చెప్తున్నాడు. అంటే అన్ని దేశాలు కలిసి కూర్చుంటే, కూర్చొని ఒక అన్ని ఎన్నుకుంటే ఆయన అంటున్నాడు మీ భవిష్యత్తుకి గ్యారంటీ లేదని. మరి ఆయన ఏమంటున్నాడు? మరి ఆయన అంటున్నాడా గవర్నమెంట్ లన్నీ ఫెయిల్ అయినాయని? ఆయననే అంటున్నాడు గవర్నమెంట్ లన్నీ ఫెయిల్ అయినాయని. మరి నేను ఎందుకు అనొద్దు? రేపు భవిష్యత్తు నాది, నేను మాట్లాడొద్దా? నేను అనొద్దా? తప్పు జరిగితే తప్పు అని అంటాం. రేపు వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే ఎందుకు వద్దాం? కాపాడమని మా భవిష్యత్తుని చెప్తాం, బరాబర్ చెప్పట్లు కొడతాం. అంటే ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీస్ క్లోజ్ చేయాలంటూ, ఇండస్ట్రీలను క్లోజ్ చేయాలి, ఇండస్ట్రీస్ క్లోజ్ చేయాలంటూ, డెవలప్మెంట్ ఆపేయాలంటూ, అంటే మా బతుకులో దెబ్బ కొట్టే డెవలప్మెంట్ మాకు వద్దంటూ, ఇండస్ట్రీలు క్లోజ్ చేయాలంటూ, ఇంకోటి ప్లాస్టిక్ వాడొద్దంటూ, ఏది ఇప్పుడు ఇక మోటార్ సైకిల్స్ నడపొద్దంటూ, ఇవన్నీ చేద్దంటూ. సరే నువ్వు ముందు పాటిస్తున్నావు. నీ ఇప్పుడు నిత్యావసరంగా నువ్వు వేసుకున్న బట్టల మీద కానీ, నువ్వు పెట్టుకున్న స్వెట్స్ కానీ ప్లాస్టిక్ లేదా? ఫస్ట్ విషయం నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలన్నా, నేను ఇక్కడ మాట్లాడేది ఏంది, కార్బన్ ఎమిషన్ ని కట్ చేయాలి. నాకు తెలియదు ప్లాస్టిక్ వాడొచ్చా? ప్లాస్టిక్ కూడా వాడొద్దు, దానికి ఆల్టర్నేటివ్ అన్నా. ఇగో విను, కార్బన్ ఎమిషన్ ని కంట్రోల్ చేయాలి గవర్నమెంట్. కార్బన్ ఎమిషన్ ని కంట్రోల్ చేయాలి. కార్బన్ ఎమిషన్ ని కంట్రోల్ చేయకపోతే మా భవిష్యత్తులన్నీ నాశనం అవుతాయి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు అడిగినావు నువ్వు ప్లాస్టిక్ వాడవా, నువ్వు అది చేయవా ఇది చేయవా. నేను నా లైఫ్ స్టైల్ లో ఎంతైతే నేను కార్బన్ ఎమిషన్ ని కట్ చేయగలుగుతానో అంతే చేస్తాను. మీకు తెలుసు, మీకు ఆబ్వియస్ గా తెలుసు ఉండదు, నేను ఇప్పుడు యావరేజ్ గా నేను రోజుకి ఒక 10 కిలోమీటర్స్ నడుస్తా. ఎందుకని? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ఏరియా రీచ్ కావాలంటే నేను నడుచుకుంటూ వెళ్తాను. నార్మల్గా నేను నడుచుకుంటూనే వెళ్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్లాస్టిక్ వాడవా, నువ్వు అది వాడవా ఇది వాడవా అంటే, నేను ఒక లెర్నింగ్ బర్డ్ అన్న. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను ఏదన్నా, మీరు ఏదన్నా చెప్పినారు అది కాదురా అది మార్చుకోరా అంటే, నేను అది చూసి నేను నేర్చుకుంటాను. నేనేమంటా తెలుసా, ముందు నువ్వు పాటించి తర్వాత నేను. ఓకే, అది కరెక్ట్ విషయం. నేను పాటిస్తున్నా, నేను మీ అందరి అందుకనే మీకు ప్రాపగేట్ చేస్తున్నాను, అదొక క్లియర్ విషయం. ఏంటంటే నేను నువ్వు ఎక్కువ వచ్చిన బస్సు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, నువ్వు ఎక్కువ వచ్చిన బైక్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, నువ్వు వేసుకున్న ఒక్క బటన్ ప్లాస్టిక్, నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాలు ప్లాస్టిక్. ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదన్న, నీకు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద డిబేటే ఇది. ఇప్పుడు నేను క్లైమేట్ చేంజ్ గురించి ఇంత మాట్లాడుతున్నా,
కానీ నా ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇప్పుడు ఇది కాకుండా ఆల్టర్నేటివ్ ఉందా అని అడుగు. ఇది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఉందా? ప్లాస్టిక్ కాకుండా ఆల్టర్నేటివ్ ఉంది, కానీ అది బడ్జెట్ ఫ్రెండ్లీ లేదు. అదే డిస్కషన్ ఇక్కడ, బడ్జెట్ ఫ్రెండ్లీ లేదు. ఇప్పుడు ఎవడైతే, ఇప్పుడు నేను పేదవాడినన్నా, నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఇప్పుడు నేను ఏంటి, నేను నా హ్యాబిట్స్ ని మార్చుకోవాలంటే నా దగ్గర డబ్బు ఉండాలి. నేను ఒక విద్యార్థిని, నేను ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నా దగ్గర అన్ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. నా డిబేట్ కూడా అదే, గవర్నమెంట్ చాలా మంది పర్యావరణాన్ని రక్షించాలనుకుంటున్నారు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ లేదు. కాబట్టి మీరు పర్యావరణాన్ని రక్షించే కంపెనీలకి ప్రోత్సాహం ఇవ్వండి, అట్లాంటి కంపెనీలను పెంచండి. అదే మా డిస్కషన్. ఇక్కడ ఇండస్ట్రీలను బంద్ చేయాలని కాదు, ఇండస్ట్రీస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ ఐ డోంట్ వాంట్ ఇట్. ఇండస్ట్రీలు కావాలంటే ఫ్యూచర్ కావాలంటే ఫ్యూచరే కావాలి. ఇది విషయం. నేనేమంటున్నా అంటే, రుచితో ఏం లేక ఆ చదువు అనేదాన్ని మొత్తం పూర్తిగా పక్కన పెట్టేసి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా ఫేమ్ కావాలని చెప్పేసి, వాళ్ళకంటూ ఒక పేరు సంపాదించుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ట్రైన్ ముందు పోయి ఫోటోలు దిగుతారు, వీడియోలు చేస్తారు, రీల్స్ చేస్తారు, కొంతమంది నీళ్ళల్లో దుంకుతారు, కొంతమంది సెల్ఫీలు దిగకుండా లోయల్లో పడతారు. అట్లనే ఇది ఒక వింత ప్రయత్నం. ఇట్లా అంటే నువ్వు నీకున్నటువంటి కొంచెం నాలెడ్జ్తో నువ్వు బయట రోడ్లెక్కి చిన్న చిన్న అలజలు సృష్టించి నువ్వు ఒక పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నావు అని చెప్పేసి నేను అంటాను. నువ్వేమంటావు? పేరు సంపాదించుకోవాల్సిన విషయం ఏం లేదన్నా. ఇప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే, ఇక్కడ నేను పేరు కోసం రాలేదు. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు నాకు. ఈ ఈ నాకు ఇప్పుడు నువ్వు నన్ను కలిసినావు, యాక్చువల్లీ ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నువ్వు ఇట్లా అంటున్నావు. నెక్స్ట్ టైం ఇప్పుడు మన సీరియస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు ఈ మాట ఎత్తావు? ఎందుకంటే పేరు సంపాదించుకోవాలంటే వేరే చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఏముంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి డిఫరెంట్ రూట్ ఎంచుకున్నావు. అంటే అందరు అవే చేస్తున్నారు, నీళ్ళలో దుంకుతున్నారు, ట్రైన్ ముందు వీడియోలు తీస్తున్నారు. ఇట్లా కాకుండా నువ్వు ఒక కొత్త రూట్ ఎంచుకున్నా, కొత్త రూట్ ఇది అంటున్నా. అట్లేం లేదన్నా. ఇప్పుడు నాకు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు, ఎందుకంటే ఇది నాకు మొదటిసారి అడుగుతున్నారు ఎవరు. నేను ఫేమ్ కోసం వచ్చిన అంటే, ఇప్పుడు ఫేమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అనేది చాలా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నీకు. నేను ఫుల్ టైం క్లైమేట్ యాక్టివిస్ట్ అన్నా. ఫుల్ టైం క్లైమేట్ యాక్టివిస్ట్ అంటే నాకు తిననికి తిండి దొరకదు. నాకు ఒక్క రూపాయి ఫ్యామిలీ, ఇంకా ఫ్యామిలీ వాళ్ళని ఫ్యామిలీలో ఉంటున్నా కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ చేస్తేనే ఉంటున్నా. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారా? పేరెంట్స్ ఫుడ్ పెడుతున్నారా? పేరెంట్స్ ఫుడ్ పెడుతున్నారు అంతే. ఇప్పుడు పేరెంట్స్, ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర కూడా అంత క్యాపబిలిటీ ఎక్కడది. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ క్లైమేట్ యాక్టివిజం చేస్తే పైసలు రావు అన్న. యాక్టివిజం చేస్తే క్లియర్, అది పైసలు అనేవి నీకు అస్సలు రావు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఈ క్లైమేట్ యాక్టివిజం చేయడం వల్ల, నేను పర్యావరణం గురించి ప్రాపగేట్ చేయడం వల్ల నేను చాలా మిస్ అయినా. సరే, ఇప్పుడు చెప్పేది బ్రో, కింద భూమి మొత్తం కలుషితం అయిపోయింది, పర్యావరణం మొత్తం ఆగం అయిపోయింది అని నువ్వు అంటున్నావుగా. మరి చంద్రబాబు పోయి ఒక చిన్న జాగ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోపోయినా? సో అదే విషయం ఏంటంటే, ఆప్షన్ ఉంటే పోతామన్నా. ఇప్పుడు మా డిస్కషన్ అంతా అంతే, మాకు ఫ్యూచర్ కావాలి, మేము బతకాలి. అది ఇక్కడ పాయింట్. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అన్నా, మేము బతకడమే కాకుండా మాకు ఒక హోప్ ఉందన్నా. మా యువతకి మనుషుల మీద, మానవత్వం మీద ఒక హోప్ ఉంది. కాదురా భయ్, ఈ భూమిని నాశనం చేయరు, వాళ్ళకి కొంచెమైనా కన్సర్న్ ఉంది, ఈ భూమిని ఎట్లనో అట్లా రక్షిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎలాన్ మస్క్ ఏం చేసిండు, మార్స్ కి పోనీకే ప్లాన్ చేసిండు, కానీ అది ఇంకొక 40-50 సంవత్సరాలు పడుతుంది మార్స్ కి పోనీకే. కాబట్టి అప్పటిలోపు భూమి మొత్తం నాశనం అవుతుంది. ప్లస్ వాడు అది తయారు చేసిన ఆ టెక్నాలజీ వచ్చిన మనం అందరం పోయే స్టామినా కూడా లేదు మన దగ్గర, అన్ని రిసోర్సెస్ లేవు ఫస్ట్. ప్లస్ ఇంకొకటి విషయం ఏంటంటే, ఎక్కడికో పోయే బదులు ఉన్న భూమిని రక్షించుకుంటే అయిపోతుంది కదా. అంటే ఇన్ని కోట్ల మంది ఉన్న జనాభాలో ఒక 30 మంది మేధావులు తేలారని చెప్పేసి అంటారు. ఏమంటావు? 30 మంది కాదు, ఆ 30 మంది మేధావుల్లో ఆ రుచితోగడు. అట్లేం లేదన్న. ఫస్ట్ మీరు 30 మంది అని కాదు, మీకు ఫస్ట్ ఏం అర్థం కావాలంటే, మీకు కేటీఆర్ తెలుసా? తెలుసు. కేటీఆర్ ఒక బిల్డింగ్, కేటీఆర్ కేసీఆర్ కలిసి ఒక బిల్డింగ్ కట్టినారు. ఏంది, సెక్రటేరియట్ కట్టినారు. ఎన్నో 100 కోట్లు, ఎంత 900 కోట్ల, 1500 కోట్లు ఎన్నో పెట్టి కట్టిండు. అది కట్టి ఒక అవార్డు తీసుకున్నాడు. ఏంటంటే గ్రీన్ బిల్డింగ్ అవార్డు తీసుకున్నాడు. గ్రీన్ బిల్డింగ్ అవార్డు తీసుకుంటే మేమందరం ఫుల్ చప్పట్లు కొట్టినాం. గ్రీన్ బిల్డింగ్ అవార్డు, ఇప్పుడు ఆ బిల్డింగ్ సెక్రటేరియట్లో ఎన్వైర్న్మెంట్కి కాన్షియస్గా, అంటే సస్టైనబుల్ మెథడ్స్ యూజ్ చేయకపోతే గ్రీన్ ఆ బిల్డింగ్ అనేది ఇంకా లగ్జరియస్గా కట్టచ్చు. కానీ కేటీఆర్ వై హీ చూస్ టు మేక్ ఇట్ సస్టైనబుల్? ఎందుకు?
కేజీఆర్ కూడా మాలో మేధావే, మాతో పాటు ఉన్నాడు. ఎందుకంటే ఆయన టీం మెంబర్ అంటే కేటీఆర్ టీం మెంబరే. క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు మా టీం మెంబర్స్. కేటీఆర్ ఒక సందర్భంలో మా టీమ్మేట్ అయితే ఒక సందర్భంలో ఆ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వే అంటే కేటీఆర్ డబుల్ గేమ్ ఆడుతుండు మీతో. అదే అంటున్నాను, అవును డబుల్ గేమ్ ఆడుతున్నాడు. కేటీఆర్ అని కాదు, రాజకీయ నేతలు అందరూ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమన్నాడు, మొన్నటి వరకు 2050 వరకు నెట్ జీరో చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, 2070 వరకు చేస్తామని అంటున్నాడు. ఎన్ని 20 సంవత్సరాలు పెంచేసిండు సీదా. నెట్ జీరో అంటే ఏం లేదు, ఇండియాలో అసలు కార్బన్ ఎమిషనే కాదు, ఇండియాలో అసలు కార్బన్ ఎమిషనే కాదని నరేంద్ర మోడీ 2050 అని అన్నాడు ఫస్ట్. అవును, దాని వల్లనే కదా ముందు చూపు ఆలోచించి మన భారత గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ నీ కళ్ళకు కనిపిస్తలేవు. ఇవన్నీ చేస్తుందని అంటున్నావు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ మీదనే వాళ్ళు నిల్చోవట్లేరు అన్న. మీకు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూర్చొని 2016 లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ప్రజల్లో మార్పు రావాలి కదా బ్రదర్, ప్రజల్లో మార్పు వచ్చి దాన్ని చెయ్యాలి. ఇప్పుడు నువ్వు చదువుకోకుండా రోడ్లెక్కి సేవ్ ది నేచర్ అంటే సేవ్ అయిపోతుందా? ఫస్ట్ చదువుకోకుండా అనే విషయాన్ని పక్కన పెట్టాలి. నువ్వు చదువుకోకుండా అంటే నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు ఒక పర్సన్ వీడు చదవాడు అని ఎట్లా జడ్జ్ చేస్తావు? ఎట్లా జడ్జ్ చేస్తా అంటే, ఇప్పుడు నువ్వు కాలేజీ పోవాలా, క్లాస్ వినే టైంలో వచ్చి నువ్వు నా ముందు ఇంటర్వ్యూలో కూర్చో, మరి అక్కడ క్లాస్ మిస్ అవుతుందిగా. క్లాస్ మిస్ అవుతుంది అంటే నువ్వు దాంట్లో కూడా అపరమేధావిగా. అపరమేధావి అంటే నువ్వు క్లాస్ కూడా పోకుండా రూపో లెక్క బుక్ ఇట్టని ఇసిరేస్తావా? అయింది అది కాదు ఇక్కడ విషయము. ఇప్పుడు నేను ఆల్రెడీ నేను చాలా నేను ఈ విషయాల మీద మాట్లాడుతున్నా అంటే మీకు అర్థమై ఉంటది. నాకు ఉన్న అవగాహన ఏంది, సబ్జెక్ట్స్ మీద ఉన్న పట్టేది సోషియాలజీ, హిస్టరీ అండ్ జియోగ్రఫీ. నేను వర్క్ చేస్తున్న ఫీల్డ్ కూడా ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నీకు 15 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి నీకు 15 సంవత్సరాలు అంటే ఎంత, 10th క్లాసు. 10th క్లాస్లో నీకు నాకు తెలిసి ఆ బయాలజీ సబ్జెక్ట్ అనో ఆ సోషల్ సబ్జెక్ట్ బాగా నచ్చి ఉంటుంది నీకు. బయాలజీలోనేమో ఏది వాతావరణం అసలు ఎట్లా కలుషితమవుతుంది, నీళ్ళు ఎట్లా కలుషితమవుతుంది అని చెప్పి చెప్పడం వల్ల నీకు దాని మీద అరే ఎట్లా అని చెప్పి ఆలోచించుంటావు. సోషల్లో కూడా ఇట్లానే ఒక సబ్జెక్ట్ మీద కొంచెం ఒక ఆలోచన పెట్టి దాని గురించి నువ్వు బయటకు వచ్చి చేస్తున్నావు. అవునా కదా, అంటే నువ్వు 10th నుంచి బయటకు వచ్చిను, ఇంటర్లో బయట ఉన్నావు, ఇంటర్ ఎట్లా పాస్ అయినావు, ఇంటర్లో ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి అనుకుంటున్నావు చెప్పు. మామూలుగా నువ్వు అసలే మేధావి నాకు తెలిసి గట్టిన వచ్చి అనుకుంటారు, కాకపోతే అందరికి తెలియాలి అది కూడా చెప్పు. నువ్వు చెప్పు బ్రదర్, నువ్వు ఎంత అనుకుంటు, నువ్వు అతి క్వశ్చన్ లేవు మాకు. నువ్వు క్వశ్చన్ ఎత్తే నేను చెప్పడానికి రాలేదు, నీ క్వశ్చన్ ఎత్తే నువ్వు చెప్పడానికి వచ్చిన అది గుర్తుపెట్టుకున్న ఫస్ట్. నేను ఇప్పుడు నాకు తెలిసేమో మన ఇద్దరం బయట దోస్తులం కావచ్చు, అది పబ్లిక్ తెలియదు కదా. ఫస్ట్ క్లాస్ అయింది, ఫస్ట్ క్లాసే. గుడ్. అకాడమిక్ రీజల్ట్స్ నేను చెప్పాలనుకోవట్లేదు. ప్లస్ నువ్వు ఏమంటావు, ఇప్పుడు ఈ టాపిక్ ఎంత ఎందుకు వచ్చిందంటే, నేను ఒక డిగ్రీ స్టూడెంట్ని, డిగ్రీలో నేను ఫలానా సబ్జెక్ట్ మీద నేను చదువుకుంటున్నా కాబట్టి దాని మీద నేను చేస్తున్నా అని చెప్పేసి నువ్వు అంటున్నావు. నువ్వు ఇంకో మాట ఏమన్నావు ఒక 15 నిమిషాల కింద, నేను నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అంటే 10th క్లాస్ నుంచి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఈ గ్యాప్లో కూడా నువ్వు చేసినావు. నువ్వు ప్రత్యేకంగా నువ్వు మా అయితే డిగ్రీకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అది నేను. మీరు ఒకటి మిస్ అవుతున్నారు, నేను అన్నప్పుడే ఆన్లైన్లో చేసిన ప్లస్ ఇప్పుడు నేను 24/7 అది చేయ, ఎందుకంటే నేను విద్యార్థి 24/7 నేను నా ప్రోపగేషన్ని చేయా, నేను క్లాసెస్ అటెండ్ అవుతా ఇంకా చేసేది చేస్తా. సో అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, డే టైంలో మినిమం 8 అవర్స్ అనేది కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఉండాలిగా. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇక్కడ కాలేజ్లు స్కూల్లో అటెండ్ కావడం కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక కాలేజ్లో నీకు దొరికే నాలెడ్జ్, నీకు దొరికే ఎడ్యుకేషన్ నేను ఆన్లైన్లో చదువుతాను, ఇది రియాలిటీ. నేను అందరికీ చెప్పేది కూడా అడిగి అదే విషయం. మీరు స్కూల్లోకి కాలేజ్కి పోవాల్సింది ఉట్టి పట్టాల కోసమే, పేపర్ కోసమే, ఈ ఎడ్యుకేషన్. ఆన్లైన్లో మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్న, క్లైమేట్ చేంజ్ నుంచి మొదలు పెడితే హిస్టరీ వరకు ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది. ఆ నాలెడ్జ్నే నేను ఎక్కువ నేను తీసుకునేదంటే కన్జ్యూమ్ చేసేదంటే అదే. మీరు ఎప్పుడైనా నేను డే మొత్తం నేను ఉండేది ఏంటి, ఆ కంప్యూటర్ మీద ఉంటే ఆ కంప్యూటర్ మీద ఉండి చాలా విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటా. చాలా విషయాలు అంటే ఏంది, ఒక సినిమా చూస్తా అనుకుంటున్నా, సినిమాలు కాదు నేను చూసేది, చరిత్ర ఏంది, వీళ్ళు చేసిన కథ ఏంది, ఫ్యూచర్లో మా ఫ్యూచర్ ఎట్లా రక్షించుకోవాలి, ఇదే మా సబ్జెక్టు. ఇప్పుడు సోషియాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ అంటే ఏంది, ఆ సబ్జెక్ట్లే. అందుకనే పోయి ఎగ్జామ్స్ రాస్తా, ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్ వస్తుంది. సో అదే విషయం, ఇక్కడ చదువుకోవాల్సింది చదువుకోకుండా ఉండాల్సింది అట్లా ప్రాక్టికల్ గా చూసుకొని రాసుకుంటా అంతే. బరాబర్, ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ అనుకోవచ్చు అంతే. అది
అది డెఫినెట్ గా ప్లస్ ఇదంతా నేను చేసేది ఎందుకంటే నేను నా నాలెడ్జ్ కోసం నేను ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ అంతే నేను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ని పర్స్యూ చేస్తుంది కూడా ఎందుకు నేను ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి మరి ఇప్పుడు దాకా మరి పర్యావరణాన్ని రక్షించాలి 30 మందిలో నేను ఒకరిని పర్యావరణాన్ని రక్షించాలని కూడా చెప్పినా నేను నీకు ఇప్పటికీ కూడా చెప్తున్నా పర్యావరణాన్ని రక్షించడం నా మొదటి అజెండా నా సెకండ్ అజెండా ఏంటంటే ఫస్ట్ నా మొదటి అజెండా విషయం ఏంటంటే ఫ్యూచర్ నాశనం అవుతుంది అందరూ చనిపోబోతున్నారు కాబట్టి నేను పర్యావరణం గురించి మాట్లాడుతాను సెకండ్ విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ఈ మానవ జాతిలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏమనుకుంటారంటే మన దగ్గర పవర్ లేదు రా భయ్ మనం ఏం చేయలేమని అనుకుంటారు ఆ పర్సెప్షన్ని మార్చడానికి నేను వచ్చినాను ఆ పర్సెప్షన్ని మార్చడానికే నేను ఇప్పుడు ఈ సోషల్ యాక్టివిజం ఫీల్డ్లో వచ్చినా ఎందుకంటే ప్రజలకి చాలా భయం ఉందన్న ప్రజలు ఏమనుకుంటారంటే అరే ఇప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చి ఏదన్నా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడే స్థాయి కాదురా మనకి మన దగ్గర అంత పవర్ లేదురా అని అనుకుంటారు రేపు నాలాంటి ఒక వ్యక్తి ఇంత లీనున్న వ్యక్తి రేపు రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యమం చేసి గెలిచినప్పుడు ప్రజల్లో ఎంత మోటివేషన్ ఉంటుందన్న ప్రజల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందన్న అది నింపడానికే నేను ఈరోజు వచ్చిన అది నింపడానికి ప్రాపగేట్ చేస్తున్నా ఎందుకంటే నేను పర్సనల్ గా చాలా విషయాలు ఇప్పుడు నువ్వు నా ఏజ్ చూసి ఏమంటున్నావు అరే నువ్వు ఏందిరా బాయ్ నువ్వు ఏమనుకుంటున్నావు ఇంత ఉన్నావు నువ్వు ఎట్లా మాట్లాడతావు అని అంటున్నావు రేపు ఇంకొకటి ఏమంటాడు నువ్వు ఇంత పక్కకు ఉన్నావు ఎట్లా మాట్లాడతావు అని అంటాడు రేపు ఇంకొకటి ఏమంటాడు నువ్వు ఆ కమ్యూనిటీ నుంచి చూస్తున్నావు నువ్వు ఎట్లా మాట్లాడతావు అని అంటాడు ఇంకొకటి ఏమంటాడు నీకు తెలివే లేదు ఎందుకు మాట్లాడతావు ఈ పర్సెప్షన్ ఆ కమ్యూనిటీస్ గురించి ఆ సనాతన ధర్మం గురించి 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అసలు ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రజలు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలని చెప్తావు ఒకసారి పబ్లిక్ చెప్పు సో ఫస్ట్ విషయం ఏంటంటే ప్రజలందరూ ఏం చేయాలంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లము క్లైమేట్ చేంజ్ నుంచి ఇప్పుడు క్లైమేట్ క్రైసిస్ అంటున్నారు గ్లోబల్ వార్మింగ్ నుంచి ఇప్పుడు గ్లోబల్ బాయిలింగ్ అని అంటున్నారు యునైటెడ్ నేషన్స్ జనరల్ ఏమంటున్నాడు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కాదు ఇది గ్లోబల్ బాయిలింగ్ అని అంటున్నారు కాబట్టి మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి క్లైమేట్ చేంజ్ మనందరి ఇంటిలల్లోకి వచ్చేసింది తెలంగాణలో వర్షాలు పడడం వల్ల మీ అందరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి తెలంగాణలో ఎండాకాలంలో అందరి స్కిన్లో నుంచి చెమట వస్తుంది ఇంకొద్ది సంవత్సరాలు అయితే ఆ చెమట బూడిదగా మారుతుంది ఇది ఏదైతే చంపలు ఉన్నాయో ఇక్కడ నుంచి రక్తం వస్తుంది ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమేట్ చేంజ్ని ఒక ఇంపార్టెంట్ అజెండాగా కన్సిడర్ చేయాలి క్లైమేట్ చేంజ్ మీకు వచ్చిన ప్రతి ఒక్క పొలిటీషియన్ అడగండి క్లైమేట్ చేంజ్ అవుతుంది మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అది అడగండి అది ప్రశ్నించండి ఇంకొక విషయం ఏంటంటే ఇండివిజువల్ యాక్షన్స్ అంటే నేనేం చేయగలుగుతా ఇప్పుడు నేను నా హ్యాబిట్స్ని మార్చుకోగలిగితే ఇంపాక్ట్ వస్తుందా అంటే ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మనము ఆ లెవెల్ దాటిపోయినాం క్లైమేట్ చేంజ్ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్ని డీల్ చేయడానికి మీరు మీ హ్యాబిట్స్ని మార్చుకుంటే సరిపోదు మొత్తం మ్యాన్ కైండ్లో ఉన్న సిస్టమే మారాలి అప్పుడే మనము మన భవిష్యత్తుని రక్షించుకో కాబట్టి ముందు క్లైమేట్ చేంజ్ ఒక అజెండాగా మనం మార్చుదాం దాని తర్వాత మార్పుని తీసుకొద్దామని అంటాను నేను కాబట్టి అందరూ క్లైమేట్ చేంజ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఇష్యూగా పరిగణించండి నెక్స్ట్ ఇంకోటి నువ్వు కరప్షన్ గురించి కూడా కొట్లాడుతున్నావు అని చెప్పేసి తెలిసింది కరప్షన్ గురించి కొట్లాడడం అంటే నేను కరప్షన్ గురించి మాట్లాడాలనుకుంటున్నా కానీ నాకు ఏ ప్లాట్ఫామ్ దొరకలేదు కానీ ఒక్కటి మాత్రం నా క్లియర్ స్టాండ్ ఇండియాలో కరప్షన్ అనేది ఒక వెరీ బిగ్ ప్రాబ్లం యునైటెడ్ నేషన్స్ కూడా కరప్షన్ ఈజ్ అ క్యాన్సర్ అని అంటారు కరప్షన్ ఈజ్ అ సిస్టంలో ఒక క్యాన్సర్ లెక్క పూరుకుపోయింది అని అంటారు క్లియర్గా చెప్పాలంటే సిస్టంలో ఇప్పుడు ఏమనుకుంటున్నాను సింపుల్ అన్న యూపీఎస్సీ చదివేటోళ్ళకి పరిస్థితి ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే భారతదేశంలో మొదటి నాగరికత నుంచి ఈరోజు న్యూస్ పేపర్ వరకు ఈరోజు ఎగ్జామ్ ఉంది ప్రిలిమ్స్ ఎగ్జాము ఈరోజు ఎగ్జామ్ వరకు ఈరోజు డేట్ న్యూస్ పేపర్ వరకు ప్రతి ఒక్కరు చదువుంటారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అట్లాంటి వాళ్ళే అంత చదివి దేశం గురించి తెలుసుకున్న వాళ్ళే ప్రపంచం గురించి తెలుసుకున్న వాళ్ళే రేపు కలెక్టర్లుగా మారి వాళ్ళే రేపు డిఎస్పీ ఏఎస్పీగా మారి వాళ్ళే కరప్షన్ చేసే పరిస్థితి ఉన్నది వాళ్ళే డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది వాళ్ళే లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది ఈ దేశంలో చాలా తప్పులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఈ ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో ఫాల్ట్స్ ఉన్నాయో వాటిని ఆ కరప్షన్ని ఎరాడికేట్ చేయాలి అనేది నా ఉద్దేశము దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ అజెండా అనుకుంటున్నా కానీ నాకు ఎప్పుడు ప్లాట్ఫామ్ దొరకలేదు ముందుగా ఈ కరప్షన్ గురించి మాట్లాడే కంటే ముందు కరప్షన్ గురించి ఎంత మాట్లాడినా మనము బతకాలన్నా మనకి జీవనం కావాలన్నా కరప్షన్ జరగాలంటో కరప్షన్ జరగడం వల్ల బతుకుతున్నా అంటో కరప్షన్ జరగాలని అనట్లేదు కరప్షన్ని మనం మొత్తానికే ఎరాడికేట్ చేయాలి కరప్షన్ని మొత్తానికే బ్యాన్ చేయాలి మనం దలుచుకుంటే ఏదన్నా అవుతుంది అన్నా
మనం దల్చుకుంటే ఏదన్నా అవుతుంది. రుచితగలు తల్చుకుంటే అవుతుందా? రుచిత్ కాదు, ఎవరు కాదు, నువ్వు దల్చుకునే ఏదన్నా అవుతుంది అన్న. నువ్వు దల్చుకునే ఏదన్నా అవుతుంది, నువ్వు కూడా ఎట్లయితుంది? సరే ఇప్పుడు నేను చెప్తా ఈ కరప్షన్ అన్న కరప్షన్ నిర్మూలించాలి అని చెప్తా, ఎవరంటారు నా మాట? నిర్మూలించాలని ఒక మాట అంటే సరిపోదన్నా, దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ చేసుకోవాలి. స్ట్రాటజీ చేసుకోవాలి. కరప్షన్ విషయంలో నేనేం కరప్షన్ చేస్తలేదు, నా లెక్క మీరు కూడా కరప్షన్ చేయకుండా ఉండండి అని చెప్తాను నేను. వింటరా? అట్లాంటి మాటలతో ఇంపాక్ట్ కాదు. చెప్పు, ఎవడైతే కరప్షన్ చేస్తున్నాడో వాడి దగ్గరకు పోయి వాడికి సంబంధించిన ఆ కరప్షన్ ని మీరు నిర్మూలించాలి. ఇప్పుడు నీ ముందు కరప్షన్ జరుగుతుంది, దాన్ని చెప్పు, ఇది కరప్షన్ రాబాయ్, ఎందుకు చేస్తున్నావు అని మాట్లాడు. ఆ కరప్షన్ కి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దానికి వెళ్ళి రిపోర్ట్ చేయి. లేకపోతే అందరం కలిసి ఒక ఉద్యమం చేద్దాం. మళ్ళీ అప్పుడు అయింది కదా 2000s లో యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అని. దానికంటే పెద్ద ఒక జెన్యున్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేద్దాం. కాబట్టి అట్లాంటి స్టెప్స్ తీసుకొని ఇప్పుడు ఎట్లా అంటే ఒక మొబిలైజింగ్ కావాలన్న, ఒక స్ట్రాంగ్ స్లోగన్ రావాలి. అట్లాంటి స్ట్రాంగ్ స్లోగన్ వచ్చినప్పుడు భారతదేశం అంతటా కరప్షన్ అనేది నిర్మూలించబడుతుంది. మరి కనీసం ఈ టీం మెంబర్ అయినా కేటీఆర్ కైనా కానీ ఒక లెటర్ రాసి పంపించవచ్చు కరప్షన్. లెటర్లతో కూడా ఇంపాక్ట్ వస్తుంది, కానీ మా టీం మెంబర్ కేటీఆర్ గురించి ఆయన వేరే లెవెల్లో ఉన్నాడు. ఎందుకని? మీ టీం మెంబర్ ఏ లెవెల్లో ఉన్నాగా? మీ టీం మెంబర్ మా టీం మెంబర్ అంటే పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళందరూ మా టీం మేట్స్. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా మా టీం మేట్. అబ్బా సూపర్ సూపర్. మరి నరేంద్ర మోడీకి లెటర్ రాయొచ్చు. మరి నరేంద్ర మోడీ ఆయనది ఒక వేరే లెవెల్ పర్సనాలిటీ అనేది. అరే ఇప్పుడు నరేంద్ర, మీ టీం మెంబర్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వరకు కరప్షన్ నిర్మూలించడానికి ఏమన్నా ప్రయత్నాలు చేసినారా నీకు తెలిసి? ప్రయత్నాలు చేసిన ఇప్పుడు నాకు తెలియదు అన్న. నరేంద్ర మోడీని నేను ఎప్పుడు కలపాలి? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రతి ఒక్క పొలిటీషియన్ రాంగ్ అన్న. ప్రతి ఒక్క పొలిటీషియన్ ఏం చేయలేదు. ఈ టీం మెంబర్స్, మా టీం మెంబర్స్ అండ్ నువ్వు టీం మెంబర్స్ విషయం పక్కన పెట్టు. అదే టీం మెంబర్స్ పట్టుకున్నావు. అంటే మాట్లాడే వాళ్ళందరూ మా వాళ్ళే అని అన్న. మా వాళ్ళు వేరే, టీం మెంబర్స్ వేరే. టీం మెంబర్స్ అంటే మా క్లైమేట్ ఫ్రెండ్ హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళు, క్లైమేట్ ఫ్రెండ్ లో పనిచేసే వాళ్ళు, లేకపోతే యూత్ క్లైమేట్ క్లైమేట్ ఫ్రంట్ అన్న, క్లైమేట్ చేంజ్ గురించి మా ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళు టీమ్ మేట్స్. సో ఇంకొక విషయం మీద, మరి కేటీఆర్ జాయిన్ చేయబోయినా ఆయన జాయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆయనకి ఆ కాన్షియస్నెస్ ఉండాలి, ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. మార్చాలి రాబాయ్. ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నా మరి. ఇక్కడ మాట్లాడి నువ్వు ఏదో ఒక్క బిల్డింగ్ అంటే సరిపోతుందా? లేకపోతే ఏదో ఒక రేస్ పెడితే, ఈ కార్ల రేస్ పెడితే సరిపోతుందా? అదేంది బ్రదర్, ఇందాక 5 నిమిషాల కింద పోయి చప్పట్లు కొట్టినాను, చప్పట్లు కొట్టినా అన్న, దాని తర్వాత ఆయన ఏం యాక్షన్ తీసుకోవట్లేడు అని కూడా అన్న కదా. సో అది అర్థం చేసుకోవాలి. కరప్షన్ ని నిర్మూలించడానికి రుచిత్ ఏం చేయబోతుండు, గవర్నమెంట్ ఏం చేయాలి అది పబ్లిక్ చెప్పండి. ఇప్పుడు కరప్షన్ని నిర్మూలించడానికి యాజ్ ఆఫ్ నో అయితే మేము ఏం డిసైడ్ కాలేదు మా ఇనిషియేటివ్. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే నేను అదే అంటున్నాను, భవిష్యత్తును కాపాడుకోవాలి ముందు. ఫస్ట్ మనం ఈ భూమి మీద ఉండాలి. మనం చచ్చిపోతే కరప్షన్ని నిర్మూలించిన ఏం లాభము, ఇంకో దాన్ని నిర్మూలించిన ఏం లాభము? ముందు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతూ పోతుంటే చాలా సమూహాలు ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. అంటే సంఘటనలు అంటే కమ్యూనిటీస్, మూవ్మెంట్స్ ఉన్నాయి. ఆ మూవ్మెంట్స్ని కలుపుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు సఫాయి మొన్న మేము చేసిన సేవ్ తెలంగాణ అనే ఒక ప్రొటెస్ట్ చేసినాము, ప్రొటెస్ట్ కాదు ఒక ఈవెంట్ చేసినాము ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక 100 మందితోని. ఆ ఈవెంట్లో వేరే వేరే మూవ్మెంట్స్ నుంచి వచ్చినారు, అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చినారు. చాలామంది సామాజిక కార్యకర్త, ఎన్వైర్మెంటలిస్ట్ వచ్చిండు అక్కడ, ఇంకా ఎన్ఏపిఎం నుంచి వచ్చినారు, రైతు స్వరాజ్య వేదిక నుంచి వచ్చినారు, సఫాయి కర్మచారి యూనియన్ నుంచి వచ్చినారు. రైతు సమాజ వేదిక నుంచి అన్నావు కదా, సరే ఫార్మర్స్ ఇష్యూస్ గురించి కూడా నువ్వు చేసినావు మీ ఆర్గనైజేషన్ నుంచేనా? ఫార్మర్ ఇష్యూ గురించి అంటే ఇప్పుడు ఫార్మర్స్ గురించి నువ్వు ఏం కొట్లాడాలనుకుంటున్నావు? ఫార్మర్స్కి అసలు ఫార్మర్స్ గురించి నీకేం తెలుసు? అసలు ఆ పంట పండించే విధానం కానించి అసలు నీకేం తెలుసు? ఫార్మర్స్ గురించి నీకేం తెలుసు? నువ్వు ఏడా హైదరాబాద్లో ఉన్నావు, హైదరాబాద్లో ఫార్మింగ్ ఉండదు. నీ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీయా? మా నాయనమ్మ అందరూ ముత్తాతయం కాదు, మా నాయనమ్మ ఫార్మింగ్ చేస్తుంది, మా డాడీ కూడా ఒక. సరే నువ్వు నీకు అసలు వ్యవసాయం నువ్వు చెయ్యలేదు, ఆ వ్యవసాయం చేసే దగ్గర నువ్వు లేవు. నువ్వు ఏడా హైదరాబాద్లో చిన్న పిల్లోడు, నువ్వు 18 సంవత్సరాల పిల్లోడు నువ్వు హైదరాబాద్లో, నీకు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసు? రైతులు పడే కష్టాల గురించి ఏం తెలుసు? నువ్వు వాటి గురించి ఏదో ఒక ఆర్గనైజేషన్ అడ్డు పెట్టుకొని నువ్వు ఏం కొట్లాడాలనుకుంటున్నావు? ఫస్ట్ మా ఇంటి వెనకాలనే ఒక పొలం ఉందన్న, అది గుర్తు. ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్లో, ఉప్పల్లోనే మా ఇంటి వెనకాల పొలం ఉంది. ఇది ఏదో ఇంట్రెస్టింగ్ ఎక్కడ ఎక్కడ ఉంది భయ్యా? నేపల్లిలో. ఎకరం ఎంత ఉంటది? ఎకరం ఒక ఎకరం ఉంటది అనుకుంటా.
ఉంటది ఒక ఎకరమే ఉంటది, మిగతా అన్నీ ఎల్లులు ఉంటది. ఆయన ఎందుకు బిల్డింగ్ కట్టలేదో నాకు తెలియదు. కానీ అంటే ఎకరా ఇప్పుడు ఉప్పల్ సిటీలో ఒక ఎకరం ల్యాండ్ ఉంది, ఉప్పల్ మేడిపల్లిలో ఒక ఎకరం ల్యాండ్ ఉంది, దాంట్లో ఫార్మింగ్ జరుగుతుంది. ఏం పంట పండిస్తుండో, పత్త మిర్చా లేదా ఊరియా? కాదు కాదు, వాళ్ళు పప్పు ఏదో పండిస్తున్నారు. ఏది, కందిపప్పు? కంది చెట్లు వేసారు. కంది చెట్లు కాకుండా వాళ్ళు ఆకుకూరలు కూడా వేస్తున్నారు. ఇప్పుడైతే ఆకుకూరలు వేస్తున్నారు అక్కడ. అంటే మీ ఇంటి వెనక మాల పొలం ఉంది కాబట్టి ఆ పొలంలో ఎట్లా రైతులు ఏం చేస్తుండో, ఏంది ఎట్లా దున్నుతున్నారు, ఎట్ల ఇత్తనాలు పెడుతున్నారు, చెట్లు ఎట్లా పెద్ద అవుతున్నాయి చూసి నువ్వు రైతుల గురించి కొట్లాడాలనుకుంటున్నావు? ఇంకొకటి ఏంటంటే, మా తాత రైతువే. మీ తాత రైతు, మీ తాత వచ్చి మాట్లాడితే ఇంటని మంచిగా ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్నావు. నేను అందుకని ఇప్పుడు రైతుల గురించి ఇప్పుడు అదే మేము. నువ్వు కనీసం అగ్రికల్చర్ బిఎస్సీ చేసిన స్టూడెంట్ అంటే అది కూడా కాదు. నువ్వు రైతుల గురించి ఏం మాట్లాడుతున్నావు, రైతుల గురించి ఏం కొట్లాడుతున్నావు? విషయం ఏంటంటే, రైతుల గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఒక ఇష్యూ ఉందన్న, ఒక ఇష్యూ గురించి మాట్లాడే ముందు మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మేము ఒక ప్లాట్ఫామ్, ఇప్పుడు మేము దేని గురించి మాట్లాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక చెప్పేదాన్ని ఒక ఆదివాసి ఒక ఫారెస్ట్ గురించి మాట్లాడినాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫారెస్ట్ గురించి మాట్లాడేటప్పుడు ముందు మా గలం గట్టిగా ఉండదు. ముందు అక్కడున్న ఆదివాసీ కమ్యూనిటీ వాళ్ళే మాట్లాడతారు. అక్కడున్న కమ్యూనిటీ వాళ్ళనే మేము హైలైట్ చేస్తాము, మేము హైలైట్ కాము. ప్లస్ రైతుల గురించి మాట్లాడే విషయంలో ఇప్పటి వరకు అయితే రైతుల గురించి మాట్లాడుతున్నా నేను, అంటే నేను నా ఇండివిజువల్ లెవెల్లో మాట్లాడుతున్నా. మేము క్లైమేట్ ఫ్రెండ్ తరపున క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడినాం. క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడేటప్పుడు మేము ఆబ్వియస్గా ఫార్మర్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుతున్నట్టు. అంటే ఎట్లాంటి ఇష్యూస్ గురించి? ఫార్మర్ ఇష్యూస్ గురించి. అదే భయ్యా, రైతుకి గిట్టుబాటు ధర దొరకట్లేదన్నా, లేకుంటే ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడటం వల్ల భూమి కలుషితం అవుతుందన్నా, దేని గురించి మాట్లాడను అది చెప్పు. ఇప్పుడు నేను మొన్న ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయినా, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అటెండ్ అయినా. ఆ కాన్ఫరెన్స్ అనేది కేరళలో జరిగింది. కేరళలో జరిగినప్పుడు 40 మంది రైతులు వచ్చినారు. పంజాబ్ నుంచి 40 మంది రైతులు వచ్చినారు. రాకేష్ తికాయత్ అనే ఒక లీడర్ కూడా వచ్చినాడు అక్కడికి. రాకేష్ తికాయత్ అనేది ఆయన ఫార్మర్ యూనియన్, ఆల్ ఇండియా ఫార్మర్ యూనియన్ లీడర్. రైతు ఏంది, ఫార్మర్ లాస్ ఉంది కదా, 3 ఏంటి ఫార్మర్ చట్టాలు, రైతు చట్టాలు. ఆ రైతు చట్టాలకు అగేన్స్ట్గా ఉద్యమం చేసిన వాళ్ళలో ఆయన కూడా ఒక ముఖ్య లీడర్. ఆయనతోనే భేటీ అయినప్పుడు ఆయన చెప్పిన కొన్ని విషయాలని పరిగణనలో తీసుకొని దానికి సంబంధించి మేము కార్యాచరణ తీసుకుంటున్నాం. రైతులు చెప్పిన ప్రాబ్లమ్స్ గురించే మేము ముందు పనిచేయాలనుకుంటున్నాం. సరే, రైతులు ఏం ప్రాబ్లమ్ చెప్పారు? రైతుకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ముందు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే విషయం ఏం జరుగుతుంది అంటే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆ ఏరియాలో ఉన్న పెస్ట్స్ అనేవి అంటే పురుగులు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మాయిశ్చర్ అనేది తక్కువవుతుంది. మాయిశ్చర్ తక్కువైనప్పుడు పెస్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. పెస్ట్ ఇంక్రీజ్ అవడం ఇంకొక విషయం ఏంటంటే, నీళ్లు తక్కువైతుంది. ఇప్పుడు వేడి పెరిగింది అనుకో, అప్పుడు అక్కడున్న నీళ్ళన్నీ ఆవిరైపోతుంది కదా, కాబట్టి నీళ్లు తక్కువైతుంది. నీళ్లు తక్కువగా కావడమే కాకుండా ఎక్కడెక్కడైతే వర్షాలు ఎంత పడాలో వర్షాలు దానికి డబుల్ ట్రిపుల్ అవుతుంది. సో ఇట్లా మొత్తం ఎట్లా అంటే మొత్తం వెదర్ ప్యాటర్న్ లో చేంజెస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పండించే ఫార్మ్, ఇప్పుడు ఇక్కడ పండించే ఈల్డ్ అంటారు, ఏమంటారు అంటే అగ్రికల్చరల్ ఈల్డ్ అంటారు. అంటే ఒక హెక్టార్ కి ఎంత పంట వస్తుంది దాన్ని ఈల్డ్ అని అంటారు. ఆ ఈల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 250 క్వింటల్ వస్తుంది. 250 క్వింటల్ వచ్చేది క్లైమేట్ చేంజ్ వల్ల, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల. అది నార్మల్గా ఏమనుకుంటాడు రైతు, 250 నుంచి 250 రావాలరా అని కష్టపడతాడు. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఆయన ఎంత కష్టపడినా 180 వస్తుంది, తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఇప్పుడే చెప్పిన, ఎందుకంటే పురుగులు ఎక్కువైతాయి. పురుగులు ఎక్కువ కావడమే కాకుండా నీళ్లు తక్కువైతాయి. నీళ్లు తక్కువ కావడమే కాకుండా అక్కడున్న మొత్తం వాతావరణమే మారిపోతుంది కదా. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటే ఏంది? క్లైమేట్ చేంజ్ అంటేనే వాతావరణంలో మార్పు. వాతావరణంలో మార్పు మారినప్పుడు అక్కడున్న రైతులు ఇబ్బంది పడరా? అదే విషయం ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది రైతులు ఏమంటున్నారంటే, మేము ఎప్పుడైతే ఎప్పుడు వర్షాలు పడాలో అప్పుడు పడట్లేదు, వర్షపు కాలం అంతా తగ్గిపోతుంది, వర్షం పడితే ఏమో భయంకరంగా పడుతుంది, మొత్తం ఎప్పుడైతే వరిని తీసేయాలో ఆ టైంలోపే వర్షం పడి మొత్తం నాశనం అయిపోతుంది అని అంటారు. ఇది నీకు కూడా తెలుసు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది జరుగుతుందని. మనమే మస్తుసార్లు న్యూస్లో చూసినాం, న్యూస్లో చూడడం ఏంది, మీకు కూడా మీ తాతలు ఎవరో ఒకరు రైతులు అయి ఉంటారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మా తాతల దగ్గర కాదులే, కానీ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ. జరుగుతుందా జరగట్లేదా? అది జరుగుతుందా జరగట్లేదా? నువ్వు దానికన్నా కానీ ఇప్పుడు ఈ
ఇప్పుడు ఇప్పుడు చేసే వ్యాపారం వల్ల ఈ ఫెర్టిలైజర్స్ ఫెర్టిసైడ్స్ సప్లై చేయడం వల్ల భూమి అనేది సారవంతం తగ్గిపోతుంది భూమి కలుషితం అవుతుందని చెప్పేసి దీని మీద తీసుకుంటే ఇంకా బెటర్ ఉండదే నేను దాని గురించి కూడా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి నువ్వు ఓన్లీ రైతులకి అంటే వాతావరణం మారిపోతుంది వాతావరణం అధిక వర్షాలు అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది ఇది ఒక రైతు ఇష్యూ లాగా నువ్వు చేస్తున్నావు కాకపోతే నువ్వు కొట్లాడే విధానాలు చూసుకున్నట్లయితే ఏవైతే ఫెర్టిలైజర్స్ అండ్ ఫెర్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల భూమి కలుషితం అవుతుంది భూమి సారవంతం తగ్గిపోతుంది అని చెప్పేసి నువ్వు దాని మీద నువ్వు స్పెషల్గా ఫోకస్ చేసి కనుక నువ్వు రైతులకు కనుక అవగాహన కల్పిస్తే అది బెటర్ ఉండేది కాకపోతే నువ్వు ఆర్గనైజేషన్ నుంచి నువ్వు చేసింది ఏంది ఫస్ట్ విషయం ఏంటంటే అక్కడ నువ్వు అన్నావు ఏంది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడినావు అదే మీటింగ్లో అక్కడ జరిగిన మీటింగ్లోనే ప్రాబ్లమ్స్ ఇవి అక్కడ జరిగిన మీటింగ్స్లో ఐక్యరాజ్య సమితిలో రిపోర్ట్ సబ్మిట్ చేసిన సైంటిస్టులు కూడా వచ్చు వాళ్ళు చెప్పిన ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్నే నేను అక్కడ కేరళలో చాలా ప్లేసెస్కి వెళ్ళిన అంటే అక్కడ ఉన్న కొండ ప్రాంతంలో వాళ్ళు అగ్రికల్చర్ ఎట్లా చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నారు దానికి సంబంధించి మేము ప్రాపగేట్ చేస్తున్నాం ఎవరెవరికి అయితే చెప్పగలుగుతున్నామో అది చేస్తున్నాం సో అట్లాంటి విషయాలు మరి రైతుల దగ్గర పోయి ఏమన్నా వాళ్ళకి ఎట్లా వ్యవసాయం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారు మీరు ఇప్పుడు వరకు అది చాలా ఇప్పుడు మా ఆర్గనైజేషన్లో మేము చాలా ఆర్గనైజేషన్ చిన్నది మేము 30 మంది మేమేం చేయలేమని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను మేమేం చేయలేమని అనట్లేదు మేము చాలా విషయాల గురించి పనిచేసినామన్న ఇప్పుడు చాలా ఫారెస్ట్ల గురించి ఇప్పుడు మేము ఎక్కడెక్కడైతే విషయాల గురించి ఎక్కడెక్కడైతే కన్వర్జేషన్ ఎలివేట్ చేయాలో అక్కడక్కడ చేసినాం చాలా అడవుల గురించి మాట్లాడినాం ఎక్కడైనా రైతులకి జోషిమత్ అని అక్కడ ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఎక్కడ ఎక్కువ కన్స్ట్రక్షన్ వల్ల ఆ ఏరియా అంతా కొండంతా సింక్ అయిపోయింది అక్కడ ఉన్న బిల్డింగ్లు అన్ని కూలిపోయినాయి దాని గురించి మాట్లాడిన వాళ్ళం మేము దాని గురించి అదైనప్పుడు మా టీంని పంపించి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక ఏంది ఒక వేదికని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి సంబంధించి ప్రెస్ రిలీజ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు మాది మోస్ట్లీ యాక్టివిజం ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంకి సంబంధించి ఒక ఉద్యమంని రన్ చేయాలి అట్లాంటిది ఉంటుంది అవేర్నెస్ అనేది అది వేరే వాళ్ళ పని ఇప్పుడు రైతు స్వరాజ్య వేదిక అని అన్నాం వాళ్ళు కూడా అంటే వాళ్ళ మూవ్మెంట్ వేరే అంటే వాళ్ళు కూడా సేమ్ ప్లాట్ఫామ్లోనే ఉంటారు వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేస్తారు మా యాక్టివిజము లేకపోతే అవేర్నెస్ కల్పించే ఆర్గనైజేషన్ మేము క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ కల్పిస్తాం క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు రైతు గురించి ప్రాబ్లమ్స్ ఏంది సొల్యూషన్స్ ఏంది అంటే మేము చెప్తాము లేకపోతే మేమేమంటాం రైతు స్వరాజ్య వేదిక ఉంది లేకపోతే రైతు ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏంది చెప్పు సొల్యూషన్ చెప్పినారు కదా మీరే ఇప్పుడు అన్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక ఈ రెండేనా రైతు సమస్యలు సమస్యలు ఈ రెండు కాదు మల్టిపుల్ సమస్యలు ఉన్నాయి కానీ క్లైమేట్ చేంజ్ లో మేజర్ గా ఉండే సమస్యలు ఇవి రెండు అని అన్నా నేను అంతే అవును మిగతావి సమస్యలు కాదు అని అన్నట్లేదు మిగతా సమస్యలు కూడా వీటిలో సమూహం ఇప్పుడు ఒక ఫార్మర్ మేము చేసే పనే అది మేము అన్ని సమస్యలు క్లైమేట్ చేంజ్ తో ఎట్లా రిలేటెడ్ ఉన్నాయి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మేము మాట్లాడేటప్పుడు మేము ఉట్టి క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడట్లేము మేము డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాము మేము స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం మేము ఏంటి కరప్షన్ని నిర్మూలించాలని కూడా మాట్లాడుతున్నాం క్లైమేట్ జస్టిస్ అసలు క్లైమేట్ చేంజ్ ఎందుకైంది మేము క్లైమేట్ జస్టిస్ అని అంటాం క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి తెలుసా అన్న క్లైమేట్ చేంజ్కి కారణం ఎవరు క్లైమేట్ చేంజ్కి కారణము ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అప్పుడున్న పొలిటీషియన్స్ అవగాహన లేకుండా ఇండస్ట్రీస్ని అన్నింటినీ ప్రోత్సాహం ఇచ్చినారు అంటే కొంతమంది లీడర్స్ తీసుకున్న డెసిషన్ వల్ల రేపు రాబోయే తరాలన్నీ నాశనం కాబోతున్నాయి అదే మేమేమంటున్నామంటే క్లైమేట్ చేంజ్కి కారణం కొంతమంది అయినారు అంటే క్లైమేట్ మీద కంట్రోల్ ప్రజలందరికీ ఉండాలి అంటే క్లైమేట్ జస్టిస్ అంటే అందరికీ పవర్ ఇచ్చే జస్టిసే క్లైమేట్ జస్టిస్ అంటే అందరికీ పవన్ అందజేయాలి మేము అందరికీ పవన్ అందజేయాలని అంటున్నప్పుడు అది అన్ని విషయాల్లో ఇప్పుడు ఫార్మర్ ఇష్యూ వచ్చింది ఫార్మర్ ఇష్యూ వచ్చినప్పుడు అందరికీ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు కాబట్టి అది మా ఉద్దేశం అది మాది అజెండా నెక్స్ట్ ఇంకోటి నువ్వు మొన్న రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన సరే నీకు వీటన్నిటి మీద అవగాహన ఉంది నువ్వు చెప్పినవు నీ వయసుకి సంబంధం లేకపోయినా కానీ నువ్వు మంచిగా మాట్లాడు నెక్స్ట్ అసలు నీ ఇంకా కూడా నీ సంబంధం లేకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడు సనాతన ధర్మం గురించి అసలు నీకు ఏం తెలుసు విషయం ఏంటంటన్నా అయిపోయిందా క్వశ్చన్ అయిపోయిందా అయిపోయింది సనాతన ధర్మం గురించి రుచికి ఏం తెలుసు ఫస్ట్ సనాతన ధర్మం గురించి నాకు తెలియదు అని నేను ఆ వీడియోలో చెప్పిన మీరు ఆ వీడియో సక్క చూసిరో లేకపోతే ఎడిటెడ్ క్లిప్ చూసిరో సనాతన ధర్మం అనేది దాని గురించి టాపిక్ ఆయన అడిగిండు అన్న అడిగిండు కాంతి అన్న అడిగిండు అడిగినప్పుడు నేను చెప్పిన సనాతన ధర్మం గురించి రుచిత్కి ఏం తెలుసు అని అడిగిండు నువ్వు అడిగిన క్వశ్చనే అడిగిండు అన్న నాకు సనాతన ధర్మం అంటే తెలియదు కానీ ఆ డిస్కషన్ వచ్చిన దాని కారణం ఏంటంటే ఇప్పుడు కూడా అదే నాకు సనాతన ధర్మం అంటే తెలియదు కానీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఇండియాలో ఉంది ఆ ఇండియా
ఇండియాలో ఉన్న కాస్ట్ డిస్క్రిమినేషన్ కి సనాతన ధర్మంకి గనక రిలేషన్ ఉంటే సనాతన ధర్మం కొంచెం సనాతన ధర్మంలో ఆ విషయాలన్నిటిని మనం ఖండించాలి అని అన్నాను. కాస్ట్ డిస్క్రిమినేషన్ కి సపోర్ట్ చేసినా లేకపోతే ఉమెన్ డిస్క్రిమినేషన్ కి సపోర్ట్ చేసినా సంబంధం లేదు కదా. సంబంధం లేకపోతే ఏం కాదు. సంబంధం ఉంది అని అనలేదు కదా. ఉంది అని ఎక్కడ ఖండిస్తా అంటే అవును తప్పు అని అంట. ఇంకేం చేస్తా అంటే తప్పు అంటే అయిపోతుందా? ఉంది అంటే తప్పు అంటే అయిపోతుందా? దాని ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఇంకా ఇప్పుడు అన్న నేనేమంటున్నా సనా ఇప్పటికే నేనేమంటున్నా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికో నా ఫైట్ అనేది అణచివేతతో అన్న నా ఫైట్ అనేది అప్రెషన్తో. మై ఫైట్ ఈస్ విత్ అప్రెషన్ నాట్ విత్ ద అప్రెసర్. అంటే ఎవడైతే అణచివేస్తున్నాడో వాడితో కాదు నా గొడవ. ఐడియా ఆఫ్ అప్రెషన్ అంటే అణచివేయాలన్న ఆలోచన ఉంది కదా దాంతో నా గొడవ. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంత అంత పక్కన పెట్టన్న. ఇప్పుడు మీకు ఆర్ఎస్ఎస్ తెలుసు కదా. తెలుసు. అందరు ఏమనుకుంటారు ఆర్ఎస్ఎస్ అనేది ఆర్ఎస్ఎస్ గురించి నేను సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు అందరు ఏమనుకున్నారు వీడు పక్క ఏదో రాంగ్ ఏదో యాంటీ నేషనల్ లేకపోతే యాంటీ హిందూ అని అనుకున్నారు. నేను అంబేద్కర్ ఇష్ట అని కూడా అనలేదు. అంబేద్కర్ ఇష్ట అని కూడా అనలేదు ఆ ఇంటర్వ్యూలు. అందరూ ఏమనుకున్నారు వీడు అంబేద్కర్ ఇష్ట అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో కాదు ఈ భూమి మీద ఉన్న అందరూ మేధావులని వాళ్ళు చేసిన ఆలోచన ఏంది అనేది చదువుతాను. చదివి నేను అంబేద్కర్ ఐడియాలజీని చదివిన, నేను భగత్ సింగ్ ఐడియాలజీని చదివిన, నేను కార్ల్ మార్క్స్ ఐడియాలజీని చదివిన, నేను ఏంది అందరు ఇప్పుడు వివేకానంద ఐడియాలజీని చదివిన, వీళ్ళందరి ఐడియాలజీని చదివిన అన్న. ఇప్పుడు నన్ను అంబేద్కర్కి ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? అది విషయం. మీరు అది మార్చుకోవాలి. అది ఎందుకు చేస్తుంటారు అని కూడా నేనే అడుగుతాను. ఎందుకు చేసి నాకు తెలియదు. అది నాకు తెలియదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. నాకేం తెలుసు అంబేద్కర్ అంత మేధావేమో. మరి అంబేద్కర్ అంబేద్కర్ మేధావన్న నాకన్నా మేధావి డెఫినెట్ గా ఆయన నాకన్నా మేధావి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసే కొన్ని కొన్ని ప్రోగ్రాంలకి వెళ్ళి చూస్తుంటే నువ్వు రేపు పొద్దున్న అంబేద్కర్ కన్నా కానీ మేధావి అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లే అన్న నాకు తెలియదు అన్న. నేనైతే అంబేద్కర్తో పాటు చాలా మంది సుప్రీం కానీ ఒక్కటి ఒక్కటి ప్రతి భారతీయుడు ఒప్పుకోవాలన్న. అంబేద్కర్ అనేవాడు నిజంగా ఆయన రైటింగ్స్ మీరు ఇప్పుడు నార్మల్గా జనాలు ఎట్లుంటారంటే ఏదో ఏం తెలియకుండా మాట్లాడతారన్న. అసలు అంబేద్కర్ ఎస్ఎల్ చదవండి. మీరు అంబేద్కర్ రాసిన ఎస్ఎల్ చదవండి. ఎంత బ్యూటిఫుల్ మొత్తం. అందుకే అంబేద్కర్ ఇష్టం అన్నారు. నేను వినన్న అంబేద్కర్ గురించి నువ్వు బాగా తెలుసుకొని అంబేద్కర్ కి నువ్వు పూర్తిగా. ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ రాసిన ఎస్ఎల్ చదవండి. ఎంత బ్యూటిఫుల్ గా రాసిండు. నేను ఏమంటున్నా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా రాసిండు ఈయన చాలా గ్రేట్ అని అంటున్నాను. ఆయన చాలా గ్రేట్ అయినది ఏమన్నా తప్పులు ఎవరైనా చూపిస్తే అరే నువ్వు ఎందుకు అంబేద్కర్ ని ప్రేజ్ చేయొద్దని ఎవరైనా రేపు చూపియండి. నేను నా స్టేట్మెంట్స్ ని బ్యాక్ తీసుకోవడా. ఇంకొక విషయం ఏంటంటే నేను భగత్ సింగ్ అని అన్నా. భగత్ సింగ్ ఐడియాలజీస్ ని కూడా చదివాను. నేను ఎవరన్నా నేను సుభాష్ చంద్రబోస్ అని కూడా అంటాను. సుభాష్ చంద్రబోస్ చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంది, సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీస్ ఏంది అది కూడా చదివాను. కాబట్టి నేను ఇంకా అందరి గురించి చదవలేదు లేకపోతే సుభాష్ చంద్రబోస్ గురించి అంబేద్కర్ గురించి అంతా చదవలేదు. కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అరే వాళ్ళు చాలా మంచి కాంట్రిబ్యూషన్ చేశారు అని అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను స్వామి వివేకానంద అంటున్నా. నేను అందరి గురించి అంటున్నాను కాబట్టి నన్ను రిస్ట్రిక్ట్ చేయండి. గౌతమ్ బుద్ధ అని కూడా అంటాను నేను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డిస్కషన్ అంతా సనాతన ధర్మం గురించి, దాని గురించి క్లియర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నన్ను ఏమనుకున్నారు అందరూ అరే వీడు చాలా యాంటీ హిందూరా లేకపోతే వీడు అంబేద్కర్ ఇష్టరా అని అంటారు. నేను ఇప్పటికీ చెప్తున్నా నేను అంబేద్కర్ ఇష్ట కాదు. నేను ఒక నార్మల్ విద్యార్థిని. ఈ విద్యార్థి ప్రతి ఒక్క ఐడియాలజీని చదువుతాడు. ఒక ఐడియాలజీ నచ్చితే దాన్ని ప్రేజ్ చేస్తాడు. ఒక విద్యార్థికి ఒక సర్టిఫికెట్ లో రిలీజన్ కూడా ఉంటది కదా. నీ రిలీజన్ ఏంటి? నా రిలీజన్ ఏంటి అనేది అన్న ఇగో ఫస్ట్ నాకు రిలీజియస్ డెఫినేషన్ ఏంటి అనేది క్లియర్ వద్దు. ఫస్ట్ సనాతన ధర్మం గురించి ఇక్కడ క్వశ్చన్, దాన్ని క్లియర్ చేద్దాం. దాని తర్వాత ఈ డిస్కషన్ లో పోదాం రిలీజన్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అన్న. నన్ను అట్లా అనుకున్నారు అందరు యాంటీ హిందూ అని అనుకున్నారు. మొన్న ఒకసారి ఏమైందంటే మా అన్న నేను అది చెప్తా వినన్న. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్? నేను క్రిస్టియన్ అని ఎవరన్నాను అన్న? అయితే విను ఫస్ట్. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేయాలి ఇక్కడ. ఏంటంటే ఒక రోజు నేను ఇంకా మా అన్న బైక్ మీద వెళ్తున్నాము. మా అన్న ఫోన్ కింద పడ్డది. మా అన్నది ఫోన్ కింద పడ్డది మొత్తం మేము చూసుకోలేదు. అసలు ఫోన్ కింద పడ్డదని కూడా తెలియదు. చూసుకోలేదు. ముందుకెళ్ళిపోయినాం. దాని తర్వాత చూసుకుంటే ఫోన్ లేదు. ఫోన్ లేకపోతే అక్కడనే మేడిపల్లికి పోతుంటే ఎవరో ఫోన్ చేసినారు. అంటే మేము ఫోన్ చేస్తున్నాము. ఫోన్ చేస్తుంటే చూసి ఎవరో ఫోన్ చేసినారు.
ఫోన్ చేస్తే ఒక ఆయన ఎత్తిండంట, మా రిలేటివ్ ఒక ఆయన ఫోన్ చేసిండు మా ఫోన్కి. చేస్తే ఎవరో ఎత్తి ఫోన్ ఇక్కడ దొరికింది, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫోన్ ఇస్తున్నా అని అన్నాడు. అని అంటే ఓకే, ఎవరైనా ఎంత మంచిగా ఉన్నాడు పోయి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫోన్ ఇస్తున్నాడు, ఫోన్ దొరికితే వేరే వాళ్ళు అయితే ఎత్తుకోబోతారు కదా అనుకున్నాం. అనుకున్న దాని తర్వాత పోయి మేము కూడా కాల్ చేస్తే ఎత్తిండు ఆయన, వచ్చి తీసుకోండి అని అన్నాడు. వెళ్ళి తీసుకున్నాం. వెళ్ళిన దాని తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, ఏదో ఒకసారి ఫోన్ చేయండి కన్ఫర్మ్ చేసుకోవాలి మీదో కాదో అని అన్నాడు. సరే కాల్ చేసినాము, ఆయన ఫోన్ ఇచ్చేసిండు. ఇచ్చేసిన దాని తర్వాత మేము అడిగినాం, అన్న ఏందన్నా అసలు ఇట్లా ఎవరైనా తీసుకుంటే, ఎవరైనా ఫోన్ దొరికితే తీసుకొని వెళ్ళిపోతారు కానీ మీరు మాత్రం ఇట్లా వచ్చి ఇచ్చారు, చాలా మంచిగా ఉన్నారు, ఏందన్నా కారణం ఏందన్నా ఏంది మీ గురించి అని అంటే, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేస్తా తమ్ముడు, ఆర్ఎస్ఎస్ నేర్పిన సిద్ధాంతాలు ఇవి కాబట్టి నేను అట్లాంటి వ్యూతోనున్నా, మీరు కూడా రేపు మీకు ఈ మెయిల్ చేసినా కాబట్టి మీరు కూడా ఇదే సిద్ధాంతంని ఫాలో కండి, ఇంత స్వచ్ఛంగా ఉండండి, ఇంత ఏంటి ఇంత స్ట్రాంగ్ ఉండండి, ఇంత ట్రూత్ఫుల్గా ఉండండి అని ఆయన అన్నాడు. వేరే వాళ్ళది ఒక్కటి తీసుకొని నేను అని అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నన్ను ఇట్లా రిస్ట్రిక్ట్ చేసినారు, నా మైండ్ సెట్ గురించి, నా ఐడియా గురించి కంప్లీట్గా తెలుసుకోకుండా చాలా మంది చాలా డిక్లరేషన్స్కి వచ్చేసినారు. వీడు ఈ స్టేట్మెంట్ విని వీడు ఇది రాబాయ్ అని ఇట్లా రాసేసి ఇట్లా కొట్టేసినారు, కమెంట్లు ఇట్లా కొట్టేసినారు కదా. అట్లా ఉండొద్దు. ఇప్పుడు నా లోపల ఏముందో, నా లోపల ఉన్న వ్యూ పాయింట్స్ ఏందో నాకు ఒక్కడికే తెలుసు. మీరు నాతో వచ్చి మాట్లాడితే లేకపోతే నా ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తే మీకు తెలుస్తుంది అరే వీడు ఎవరు రాబాయ్ అని. కాబట్టి ఇట్లాంటి కంక్లూజన్స్లోకి ఎవరు రావద్దు. అంటే ఇప్పుడు ఈ క్యాస్ట్ అనే దాని మీద, ఈ మతం అనే దాని మీద అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం మొత్తం? క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా 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 అంటే చాలా బ్యాడ్ థింగ్. ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది డెఫినెట్గా ఉండొద్దు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది నేను పర్సనల్గా చూసిన దాంట్లో చాలా ప్లేసెస్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. దాన్ని ఎరాడికేట్ చేయడానికి మనం డెఫినెట్గా వర్క్ చేయాలి, ప్రతి ఒక్కరు దానికి సంబంధించి వర్క్ చేయాలని అంటున్నాను. ఎట్లాంటి వర్క్ అంటారు? ఎట్లాంటి వర్క్ అంటే, మీరు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని, ఆ బోర్డర్స్ని బ్రేక్ చేయాలి. ఆ ప్రోత్సాహం అనేది గవర్నమెంట్ తీసుకోవాలి, వాళ్ళ వేస్లో తీసుకోవాలని నేను అంటున్నాను. అందరికి ఈక్వల్ స్టేటస్ని ఇవ్వాలని నేను అంటున్నాను, అందరికి ఆపర్చునిటీని ఇవ్వాలని నేను అంటున్నాను. దీని గురించి నువ్వు ఏమన్నా పోరాటాలు చేసినా ఇది ఆపడానికి? దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నదే పోరాటం. ఇప్పుడు దాని గురించి చెప్పగలుగుతున్నా అంటే అదే పోరాటం అంతేగా. దాని గురించి మాట్లాడుతున్నా అంటే అదే నేను చేసే కాంట్రిబ్యూషన్, దాన్ని ఎరాడికేట్ చేయడానికి. విషయము ఇంపార్టెంట్, అసలు ఇదంతట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటారా, ఫస్ట్ నీ గోల్ ఏందని అడగాలి నువ్వు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడగాలి. మళ్ళీ చెప్తున్నావు, ఆల్రెడీ చెప్పు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది ప్రజలకు అవసరం లేదు, నువ్వు ఏం చేస్తున్నావు అనేదే కావాలా. ఏం చేస్తున్నావు అదే ఓకే, నువ్వు తర్వాత నువ్వు ఏమవుతావు అనే అది రేపుడు, అది అది ఏంటంటే అది ఫ్యూచర్ కాదు, ప్రెసెంట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. అయితే ఇక్కడ నేనేమన్నానుకుంటున్నా అంటే, అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, పీపుల్ నేను ఏమంటున్నా అంటే, యూ ఆల్ షుడ్ బి ఫియర్లెస్. ప్రతి ఒక్కరు ఫియర్లెస్గా ఉండాలి. భయపడద్దు, ఫస్ట్ సిస్టమ్కి భయపడకండి, ఉన్న సిస్టమ్లని అస్సలు భయపడకండి. ఎందుకంటే సిస్టమ్ మీకంటే టాప్ లెవెల్లో లేదు, సిస్టమ్ అంటేనే మీరు మీ ఫ్రెండ్స్ అందరూ, లేకపోతే మీరు మీ ఫ్యామిలీ కలిస్తేనే సిస్టమ్. కాబట్టి ఆ సిస్టమ్కి భయపడకండి, మీరు అందరూ ఫియర్లెస్గా ఉండండి, మీ అందరు పవర్ఫులే. మీ ముందు తప్పు జరిగితే అరే మా దగ్గర క్యాపబిలిటీ లేదు, మేము చెయ్యలేము అనే భావనను ఫస్ట్ తీసి పక్కన పెట్టేసండి. మీరు ఏది కావాలంటే అది చేయగలుగుతారు. దానికి ఎగ్జాంపుల్గా నేనున్నా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నా 18 ఇయర్స్లో, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. కాబట్టి ఎవ్రీబడి షుడ్ టేక్ దట్ కరేజ్ అండ్ షుడ్ హ్యావ్ దట్ కరేజ్ అమంగ్ దెమ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎవ్రీబడి షుడ్ బి పవర్ఫుల్, ఎవ్రీబడి షుడ్ బి దట్ ఫియర్లెస్, దే షుడ్ హ్యావ్ దట్ ఫియర్లెస్ యాటిట్యూడ్ అండ్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను, అందరు భయపడకండి, అందరు పవర్ఫుల్గా ఉండండి. సో అదే విషయం. యువనాలు కూడా అర్థం కాకుండా అంటే అట్లాంటి సమాధానాలు నువ్వు ఇచ్చిన, నేను అడిగిన వాటికి నీకు వయసుతో కానీ నీ స్టడీతో కానీ సంబంధం లేకుండా మంచి నాలెడ్జ్ అయితే నీకైతే ఉంది, ఇట్లనే నువ్వు మరిన్ని ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజలకి నువ్వు చెప్పాలనుకున్నా, నువ్వు ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నావు వాటి మీద ఖచ్చితంగా ఏదో ఒకలాగా సోషల్ మీడియా ద్వారా నా, లేకపోతే ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ద్వారానా, లేకుంటే నువ్వు స్పెషల్గా నీ ఫిజికల్గా నువ్వు చేసే ప్రోగ్రామ్స్ ద్వారానా ఏదో ఒకలాగా ప్రజలకి అవగాహన అనేది కల్పించి నువ్వు అనుకున్నటువంటి, నువ్వు కావాలనుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ని కరప్షన్ అది నిర్మూలించడం కానీ, ఈ రైతులకి నువ్వు చెప్పాలనుకున్న విషయాలు కానీ అండ్ ఈ సనాతన ధర్మం గురించి కానీ, అంటే సనాతన ధర్మం అంటే నువ్వు మాట్లాడలేదు ఏది, ఈ క్యాస్ట్లు మతాలు రిలీజన్స్ వీటి గురించి నువ్వు మాట్లాడినావు కదా,
వీటి గురించి కానీ ఖచ్చితంగా ప్రజలకి అవగాహన కలిగించి నువ్వు అనుకున్నది ఖచ్చితంగా చెయ్యాలి, విజయం దాంట్లో విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మా ఆర్గనైజేషన్తో వర్క్ చేయాలనుకుంటే క్లైమేట్ ఫ్రంట్ ఇండియా మా ఆర్గనైజేషన్ పేరు, మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే మా ఆర్గనైజేషన్ అకౌంట్ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి బయోలో మాది లింక్ ఉంటుంది, అది ఫామ్ ఫిల్అప్ చేస్తే మేము మా టీం రీచ్ అవుట్ అవుతారు, ఇంటర్వ్యూ తీసుకుంటాం. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయితే నా నెంబర్ 31. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న.